అందరికి నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఆరోగ్యం అనేది మనం తినే ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది. కానీ నిజంగా మనం ఎంతో మంచి ఆరోగ్యవంతమైన ఫుడ్ తీసుకుంటున్నామా అంటే అవును అని ధైర్యంగా చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. మనం తినే తిండి, పీల్చే గాలి, తాగే నీరు అన్నీ కలుషితమైన ఈ రోజుల్లో హైదరాబాద్కు చెందిన కృష్ణవేణి గుంటుపల్లి గారు అద్భుతమైన షోరూమ్ని రన్ చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్కి దగ్గరలోనే మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది కృష్ణాస్ బ్యాక్ టు రూట్స్. అసలు ఇక్కడ దొరికే ప్రొడక్ట్స్ అన్నీ కూడా కృష్ణవేణి గారు తన పొలంలో పండించి తీసుకొచ్చేసి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఎలాంటి కెమికల్స్ కూడా ఇక్కడ వాడరు. ఇక్కడ దొరికే ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా మనం ఎంతో నమ్మకంగా ధైర్యంగా తీసుకోవచ్చు. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇది ప్రమోషన్ ఏమాత్రం కాదు. బ్యాక్ టు రూట్స్ గురించి నేను పూర్తిగా తెలుసుకొని మరి ఈ వీడియో చేయాలి. ఇంకో విషయం ఏంటంటే, బ్యాక్ టు రూట్స్ అనగానే మనకు అర్థమవుతుందంటే మన మూలాల్లోకి వెనక్కి వెళ్ళడం, అంటే మన పెద్దవాళ్ళు తిన్న తిండి తినడం, వాళ్ళలాగా బలంగా పటిష్టంగా ఉండడం అని దాని అర్థం. లోపలికి వెళ్ళి అసలు బ్యాక్ టు రూట్స్ షోరూంలో స్టోర్లో ఉన్న ఐటమ్స్ ఏంటో చూద్దాము. కృష్ణవేణి గారితో మాట్లాడి ఆర్గానిక్ ఫుడ్కి సంబంధించి అనేక విషయాలు తెలుసుకుందాం. బాగున్నానండి. అసలు ఆర్గానిక్ ఫుడ్ గురించి ఇప్పుడు చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఏది ఆర్గానిక్, ఏది నాన్ ఆర్గానిక్, ఏది కల్తీ ఆహారం అనేది అసలు జనం తేల్చుకోలేకపోతున్నారు. మనం తినే ఆహారం ఏంటి అనేది కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఇలాంటి సందర్భంలో అసలు ఆర్గానిక్ ఫుడ్ అంటే ఏంటి, దాన్ని ఎలా పండిస్తారు, ఆర్గానిక్ ఉత్పత్తులు ఎలా ఉంటాయని, వీటన్నిటి గురించి ఒక మంచి ఏదైనా చేద్దాము వీడియో అంటే నాకు ముందుగా మీరే గుర్తొచ్చారు. ఎందుకంటే మీరు ఇక్కడ నడుపుతున్న ఈ స్టోర్ ఏది కూడా ఖచ్చితంగా కమర్షియల్ కాదు. మీ సాటిస్ఫాక్షన్ కోసం నడుపుతున్నారు, జనానికి ఒక మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలనే లక్ష్యంతో నడుపుతున్నారు. ఇవాళ మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలండి. ముఖ్యంగా మీ స్టోర్ లో ఏం దొరుకుతూ ఉంటాయి? మీరు దొరకడం సంగతి తర్వాత పక్కన పెడితే ముందు మీరు అడిగారు చూడండి, ఆర్గానిక్ ఏది ఏంటి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆర్గానిక్ అనేది ఏది లేదు. ఆర్గానిక్ అనేది లేదు ఎక్కడ. ఈవెన్ మనుషులు లేరు, ప్రొడక్ట్స్ లేదు, ఏది లేదు ఆర్గానిక్ అనేది. అది ఒకప్పుడు మాట, ఒక 60-70 ఇయర్స్ బ్యాక్ ఆర్గానిక్ ఫుడ్ అనేది ఉండేది. ఇప్పుడు ఆర్గానిక్ అనేది ఏం లేదు. మనం చేస్తున్న వ్యవసాయం ఏంటంటే గో ఆధారితమైన పంటలు, న్యాచురల్ ఫార్మింగ్. నాకు వచ్చేసి మన విజయరామ్ గారు, విజయరామ్ గారు వచ్చేసి మా గురువు గారు. యాక్చువల్లీ ఇది వచ్చేసి పాలేకర్ విధానం. పాలేకర్ అనే అతను ఒక మహారాష్ట్రియను. ఆయన వచ్చేసి 40 సంవత్సరాల కృషి, 40 సంవత్సరాలు ఆయన అడుగులెంట తిరిగేసి మొత్తం తన లైఫ్ని సాక్రిఫైస్ చేసి, అసలు ఎందుకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ఏంటి ఫుడ్ ఏంటి, పండే విధానం ఏంటి అనేది అతను ఒక మెథడ్లో మన ప్రపంచానికి పరిచయం చేస్తే, మన తెలుగు రాష్ట్రాలు రెండింటికి పరిచయం చేసిన వారు విజయరామ్ గారు. అంటే ఆవు ద్వారా, ఒక ఆవు ద్వారా 30 ఎకరాల పంట పండించవచ్చు. సాధ్యమేనా? సాధ్యమే, 100% సాధ్యమే. అది పండిస్తున్నారు కూడా, మేము కూడా చేస్తున్నాము. మనం తినేది నాటు విత్తనాలు బేసిక్గా. మొదటి నుంచి కూడా భారతీయులం నాటు విత్తనాలు తినేవాళ్ళము. గో ఆధారిత, ప్రతి ఇంట్లో వెనకట ఆవు ఉండేది. శుభ్రంగా విత్తనాలు, నాటు విత్తనాలు తినేవాళ్ళం. హెల్దీగా ఉండేవాళ్ళు కదా మన అమ్మమ్మలు, నాయనమ్మలు అందరూ. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఎక్కడ, మన వరకు ఒక, మా వరకు ఒక. ఇప్పుడు చూస్తే పిల్లలందరికీ హెల్త్ ఇష్యూస్ ఇన్ని స్టార్ట్ అయ్యాయి, ఎందుకంటే ఆహారపరమైన మార్పుల వల్లే. అండ్ ఇంకొక మాట, ఆర్గానిక్ అనే మాట అది తప్పు మాట. యాక్చువల్ చెప్పాలంటే ఆర్గానిక్ స్టోర్ అని కానీ, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని కానీ ఎవరైనా ఎక్కడైనా అమ్ముతున్నారు లేబుల్ వేసి అంటే అది రాంగ్. ఆర్గానిక్ అనేది నమ్మద్దు. కొన్ని చోట్ల ఉన్నాయి, ఎక్కడ ఇప్పుడు ఒడిస్సా ఉంది, ఒడిస్సాలో ఆర్గానిక్ పంటలు అంటే నమ్మొచ్చు. మన తెలుగు రాష్ట్రాల వరకు ఆర్గానిక్ అనేది లేదు. మరి మీ ప్రొడక్ట్స్ విషయం, న్యాచురల్ ప్రొడక్ట్స్ ఇవి? ఎస్, న్యాచురల్. ఇది వచ్చేసి మేము చేస్తున్నది న్యాచురల్ ఫార్మింగ్. న్యాచురల్ ఫార్మింగ్ దీనిలో వచ్చేసి మనకి గైడెన్స్ ఏమన్నా కావాలన్నా అడగాలన్నా చేసేది ఎవరంటే విజయరామ్ గారిని అడుగుతాము. ఆయన చెప్పిన వీడియోస్ కానీ ఆయన చూసి కొంత నేర్చుకున్నాము. అండ్ మన వెనకటి పద్ధతి ఇది, 60-70 ఏళ్ల క్రితం ఆవు ఎరువు మనం పొలాల్లో పేడ తీసుకెళ్లి పొలం వేయడము పండించు అదే కదా. మీరు చెప్తుంటే నాకు గుర్తొస్తుంది, మా ఊళ్ళో మా బాబాయిలు, మా తాతయ్యలు, అవును, పెద్ద పెద్ద ఎడ్ల బండల్లో వేసేసి దిబ్బలు పేడంతో సంవత్సరం రోజులు అట్లా నిల్వ పెట్టేవాళ్ళు. సో దానిలో బ్యాక్టీరియా ఫామ్ అయ్యేది, దాన్ని తీసుకెళ్లి పొలంలో వేసేవాళ్ళం, పంట పడేది తినేవాళ్ళు, హాయిగా ఉండేవాళ్ళు. నాకు చిన్నప్పుడు నిజంగా అర్థమయ్యేది కాదు, మాకు ఇంత ఇంత పొలాలు ఉన్నాయి,
గేదెలు వెళ్ళిపోతుంటే, ఆవులు వెళ్తుంటే, తినడానికి మేతకి వెళ్తున్నప్పుడు ఎందుకు వాటిని ఎత్తి తీసుకొచ్చి అంత భద్రంగా వేస్తారు? అలా వేసినప్పుడు ఏంటంటే ఆ వేడికి కింద మంచి గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, అది ఎరువుగా అవ్వాలి. ఎలా పడితే అలా ఎండిపోయింది అనుకోండి, ఎండిపోతే అంతా ఒక చోట ముద్దగా చేర్చినప్పుడు ఆ వేడికి మంచి బ్యాక్టీరియా పుడుతుంది. సో దాన్ని మనం పొలంలో వేసినప్పుడు అది ఎరువుగా పనిచేస్తుంది. నాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ కి డిఫరెన్స్ ఏంటండి? ఆర్గానిక్ ఫార్మింగ్ మనం చేయాల్సిన అవసరం లేదు. ఆర్గానిక్ ఫార్మింగ్ నాచురల్ గా నేచర్ చేస్తుంది, మనం చేయాల్సిన పని లేదు. ఆర్గానిక్ ఫార్మింగ్ మీన్స్ ఇప్పుడు మనం అడవుల్లో చెట్లు వేయము, అవును, కాకులు పక్షులు విత్తనాలు తింటాయి, అవి వాటి ద్వారా విత్తనాలు ఎక్కడెక్కడ పడతాయి మొలుస్తాయి, అంతే. అండ్ ఆకులు రాలుతాయి, ఆవులు పశువులు తిరుగుతాయి, వాటి అంతా చెత్త అంతా పడుతుంది, అండ్ ఆకులే మురిగిపోయి కుళ్ళిపోయి అవే ఎరువు అవుతాయి. అంటే వాతావరణ పరిస్థితికి అనుకూలంగా వర్షాకాలంలో, ఇప్పుడు ఎండాకాలంలో ఆకురాలు వస్తాయి, అవన్నీ కింద పడతాయి మల్చింగ్ లాగా. సో ఆ కింద పడ్డప్పుడు దాని కింద కొంత ఎత్వాంశం అవి క్రియేట్ అవుతాయి, అండ్ ఆకులు ఎండి అదే ఎరువు అవుతుంది, అదే మళ్ళీ చెట్టుకి పోషణ ఇస్తుంది. మనిషి చేయాల్సిన అవసరం లేదు. ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మనిషి చేసేది ఆర్గానిక్ ఫార్మింగ్ కాదు. ఆర్గానిక్ ఫార్మింగ్ మీన్స్ న్యాచురల్ గా ప్రకృతి తనంతట తాను చేసుకుపోతుంది, అది ఆర్గానిక్ ఫార్మింగ్. సో వదిలేయాలి బేసిక్ గా పొలాల్ని. మనం ఏంటంటే దిగుబడి ఎక్కువ రావాలి, మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నాము అనే దాంతో వదిలేయట్లేదు కదా దానికి. వదిలేయకపోగా పెస్టిసైడ్స్ కెమికల్స్ కొట్టి హైబ్రిడ్ విత్తనాలు తీసుకొచ్చేసి, హైబ్రిడ్ విత్తనాలు వేసేసి పెస్టిసైడ్స్ కెమికల్ కొట్టేసి అది ఎవడు పండిస్తున్నాడో ఏందో తెలియకుండా ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చేసి బాటిల్స్ నింపేసి మాది ఆర్గానిక్ స్టోర్ అని పెట్టుకున్నాం అనుకోండి, అంటే వేరే విధంగా కాదు. నేను ఒక అవేర్నెస్ అనేది ఇప్పుడు మనం తేవాలి కాబట్టి చెప్తున్నాను, అదైతే నమ్మొద్దు. ఇప్పుడు ఎక్కడా కూడా మేము, నేను కానీ విజయరామ్ గారు కానీ ఇంకా మా వాళ్ళు, విజయరామ్ గారు ప్రోత్సహించిన వాళ్ళు కొన్ని వేల మంది రైతులు ఉన్నారు పంటలు పండించే వాళ్ళు, ఆర్గానిక్ ఫార్మింగ్ అనే మాట ఎక్కడ వాడరు. మేము ఒక్కొక్కసారి పొరపాటున ఎప్పుడన్నా నోట్లోంచి వచ్చిన అమ్మ ఆర్గానిక్ అనే మాట వాడద్దు, మనం చేస్తున్నది నేచురల్ ఫార్మింగ్, గో ఆధారిత వ్యవసాయం మాత్రమే అని చెప్పే ఒకే ఒక మనిషి మన తెలుగు రాష్ట్రంలో విజయరామ్ గారు. నిజంగా నేను కూడా ఇప్పటిదాకా మీ ప్రొడక్ట్స్ అన్ని ఆర్గానిక్ అనుకున్నాను, అయితే మీరు మంచి క్లారిటీ ఇచ్చారు. ఆర్గానిక్ అనేది లేదండి, లేదు, నేచురల్, నేచురల్ ఫార్మింగ్. పిడకలు అండి, పిడకలు అండి, పిడకలు చాలా బాగుంది అసలు. ఎందుకంటే ఎక్కడ దొరుకుతున్నాయి పిడకలు అసలు? అవునండి, మనం ఫ్యాషన్ లో పడిపోయి ఇవన్నీ మర్చిపోయిన ఒక వస్తువులు పిడకలు. రోజు ధూపం వేసుకుంటారు, నార్త్ ఇండియాలో రెగ్యులర్ గా ఉంటుందండి రోజు ఈవినింగ్. అవును, దాంతో పాటుగా ఇదిగో సాంబ్రాణి అండి, సాంబ్రాణి, గుగ్గిలము, పచ్చకర్పూరం, ఈ మూడు చాలండి మనిషి బతకడానికి. అవునా, ప్రశాంతంగా కొద్దిగా కొద్దిగా పొల్యూషన్ మనము. ఇదేంటి పచ్చకర్పూరం అండి? పచ్చకర్పూరం, పచ్చకర్పూరము, సాంబ్రాణి, గుగ్గిలము, కాస్త ఆవు నెయ్యి, కాస్తని బియ్యం వేసేసామంటే, ధూపం వేసేసామంటే నేచర్ లో ఉన్న కొన్ని హామ్ చేసే పెస్టిసైడ్ ఏదో వెనకటి ఏంటంటే మనుషులు భయపెట్టని భూతప్రేతాలు అది ఇది అనేవాళ్ళు, మనుషులు వెనరు కాబట్టి. బట్ ఏంటంటే మనం వదులుతున్న కార్బన్ డైఆక్సైడ్ ఏంది, ఇప్పుడు వెహికల్స్ ఇట్లా ఇప్పుడు ఇంత ఉన్నా కూడా మీకు ఆ స్మెల్ వస్తుందా? రావట్లేదు, నేను అదే చెప్పాలనుకున్నాను. షాప్ లోకి నేను ఎంటర్ అవ్వగానే ఎంత మంచి అరోమా, పొల్యూషన్ ఉంది కూడా. సో ఇదంతా ఇవి క్రియేట్ చేస్తాయి అన్నమాట. ఈ మూడు ఉంటే చాలంట, రూమ్ ఫ్రెషనర్స్ కొట్టక్కర్లేదు, అవి కూడా కెమికల్స్ పెస్టిసైడ్ అన్ని అంటే సమ్ హార్మ్ఫుల్ వాటితో తయారు చేస్తారు కదా. సో రూమ్ ఫ్రెషనర్స్ అవన్నీ అవసరం లేదు. ఒక పిడక కాల్చేసి ఆవు నెయ్యి వేసేసి చక్కగా ఇంత కర్పూరం వేసేసి రోజు వేసుకోవచ్చు అంట? రోజు వేసుకోవచ్చు, ఏం కాదు, అంతే. పెద్దగా రేటు కూడా లేదు, నేను చూసాను జస్ట్ 8 రూపీస్ అంటే రోజుకి ఒక 8 రూపాయలు అంతే మహా. అంటే ఇది 4 రోజులకు వస్తుంది, 4 రోజులు, 4 ముక్కలు చేసేసి 4 రోజులు వస్తుంది అలాగా. అంటే పర్ డే చేసే ఖర్చు ఎంత? అవును, ఎన్నో వేలకు వేల ఖర్చులు పెడతా ఉంటాయి, వందలు పెట్టేసి కొట్టేసి అది మళ్ళీ ముక్కులో పోయి ఆస్తమాలని, లంగ్ ఇష్యూస్ అని అవని ఇవని. నాకు ఇక్కడ మంచిగా ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ సాల్ట్, పింక్ సాల్ట్ అండి, సాల్ట్ ల్యాంప్స్ అండి అవి, ల్యాంప్స్, ఇవి చాలా ఉపయోగం అండి. ఇది కూడా నెగటివిటీని మనకి తీసేస్తుంది అనమాట. అవును, పింక్ సాల్ట్ బల్బ్స్, నేను ఇంట్లో పింక్ సాల్ట్ వాడతానండి, అందుకే చూడగానే వీటిని గుర్తుపెట్టా. ఇంట్లో వంటకి వాడతాను నేను, అసలు వంటకి వాడేది నేను ఇలాగా బల్బ్స్ లాగా ఇలా చూడడం, లైట్స్ లాగా నుంచి పెద్ద స్టోన్స్ వస్తాయి కదండి, దాన్ని ల్యాంప్స్ లాగా క్రియేట్ చేసి దీని వెనక చాలా కష్టం ఉంటుందండి. నిజమే, ఎంత ఆర్టిస్టిక్ గా ఒక శంఖం చూసారా, మళ్ళీ దీనికి ఒక లైట్ కూడా పెట్టారు. మన రెగ్యులర్ గా తీసుకునే ప్రవీణ్ గారు ఉన్నారు, ఈ సాల్ట్ ల్యాంప్స్ గురించి ఆయన బాగా చెప్తారు. కొంటూ ఉంటారా మీరు? ఒకసారి ల్యాంప్స్ అండి,
ఇందులో 84 రకాల మినరల్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఇందులో మనం బల్బ్ పెట్టి వెలిగిస్తామో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇది ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది, వాస్తు దోషం అంటే తీసేస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అంటే మనకు మన ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి కదా, సెల్ ఫోన్, టీవీ, కంప్యూటర్స్, అని ఎలక్ట్రానిక్ నుంచి వచ్చే రేడియేషన్ని ఇది లాగేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే చెట్టులాగా పనిచేస్తుంది. చెట్టు ఏ విధంగా కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ జనరేట్ చేస్తుందో ఇది ఆ విధంగా ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది. పిల్లలకు మంచి నిద్ర వస్తుంది, సుఖ నిద్ర కూడా. ఇది రాత్రిని వెలిగించుకుంటే ఎవరికైతే నిద్ర లేని సమస్య ఉన్నాయో మంచి నిద్ర వస్తుంది. పిల్లలకు కాన్సన్ట్రేట్ అంటే చదువు మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తారనమాట. ఎందుకంటే ఇందులోకి వచ్చే ఎనర్జీ మామూలుగా ఉండదు. అయితే ఈ రాక్ సాల్ట్ మైన్స్లలో ఏం చేస్తారంటే, ఇది మైన్స్ ఎట్లా ఉంటుంది, భూమి లోపల ఉంటాయి. అక్కడ బీపీ పేషెంట్ని జస్ట్ అట్లా ఒక మంచి వయసు పడకబెట్టేస్తారు, బీపీ కంట్రోల్కి వస్తుంది. రాక్ సాల్ట్ ఇప్పుడు ఇది స్టోన్ ఉంది కదమ్మా, ఈ స్టోన్ని పౌడర్ చేసిన ఇక్కడ కూడా మేము ఇక్కడ రాక్ సాల్ట్ పౌడర్ కూడా అమ్ముతారు ఇక్కడ. అయితే రాక్ సాల్ట్ వాడితే ఏమవుతుందంటే మనకు 84 రకాల మినరల్స్ ఏవైతేనే మనకు నిత్యం కావాలి, అవన్నీ వస్తాయి. అంటే ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, సోడియం, ఇలా ఐరన్ ఉంటుంది. ఇలా ఐరన్ కూడా ఉంటుంది, కాకపోతే న్యాచురల్ ఐరన్ ఉంటుంది. ఇప్పుడు బయట సీ సాల్ట్లు ఏంటంటే, సీ సాల్ట్లో కంప్లీట్గా సముద్రం అనేది మొత్తం పొల్యూటెడ్ అయిపోయింది. ఇప్పుడు సముద్రం నీళ్ళు ఎట్లా అయిపోయినాయంటే, ఒక కిలో సముద్రం ఉప్పును టెస్ట్ చేస్తే 30-40 గ్రాముల మైక్రో నానో పార్టికల్స్ ప్లాస్టిక్ వెళ్తుంది. ఎందుకంటే కొన్ని లక్షల వ్యర్థ పదార్థాలన్నీ సముద్రంలో కలిపేస్తున్నారు కాబట్టి అక్కడ మనకు ఆ సాల్ట్ అనేది మనకి ప్రస్తుతం పనికిరాదు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఆ సాల్ట్ల రాక్ సాల్ట్లో కూడా అడల్ట్రేషన్ చేస్తున్నారు. రాక్ సాల్ట్ పింక్ కలర్ ఉంటుంది, పింక్ దంచితే పింక్ రాదు. వీళ్ళు ప్రూవ్ చేస్తారు, అవునమ్మా, అది దంచిన తర్వాత లైట్ పింక్ అవుతుంది. అయితే బయట మార్కెట్లో ఏంటంటే కలర్ కలిపి అమ్ముతున్నారు, మొత్తము కలర్ కలుపుతున్నారు. ఫ్రీ ఫ్లో ఉంటుంది రాక్ సాల్ట్, ఇప్పుడు ఫ్రీ ఫ్లో ఉండదు. వీధర్ కొంచెం గడ్డగడుతుంది. అంటే మూడు కాలాల్లో మూడు విధంగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు వర్షాకాలం కదా, వర్షాకాలంలో కొంచెం తేమను గ్రహిస్తుంది, చలికాలం ఎండాకాలంలో గడ్డగడుతుంది. మిగతా కంపెనీస్లో అట్లా లేదు, ఎప్పటికీ 360 బయటస్ ఒకటే కలరు, ఒకటే విధంగా ప్యాటర్న్ చేంజ్, ఒకటే ఇట్లా ముట్టుకుంటే జారిపోతుంది. ముట్టుకుంటే జారాలంటే యాంటీక్రాక్ ఏజెంట్ కెమికల్ కలుపుతున్నారు. వీళ్ళిద్దరు అట్లా ఉండదు. నేను రెగ్యులర్ కస్టమర్ని, మా పిల్లలు ఇవన్నీ తింటారు. ఇంకా మా ఇక్కడ లడ్డూలు చేస్తారు, వీళ్ళు హ్యాండ్ మేడ్తో లడ్డూలు చేస్తారు. ఇక్కడ తీసుకున్న తర్వాత మా పిల్లలకు బయట చాక్లెట్ బిస్కెట్ అని మానేసింది. ఎందుకంటే చూడండి, అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే, మనకు ఆరోగ్యం కావాలన్నా డబ్బు కావాలన్నా రెండు చూసుకోవాలి. రెండు అంటే కుదరదు, డబ్బు మనకు ఏం తిన. ఇప్పుడు ఆ లడ్డూలన్నీ మనం ఇంట్లో చేసుకోలేము, కష్టం. ఆ కష్టం మీద వీలు పడుతున్నారు. డబ్బు ఇక్కడ ఖర్చు చేస్తే హాస్పిటల్ ఖర్చు తగ్గుతుంది కదా. మీరు మరి హాస్పిటల్కి పోయి వస్తారు. ఎందుకంటే హాస్పిటల్కి ఎందుకు పోతామంటే విటమిన్ లోపం. రోజు నువ్వుల లడ్డు కానీ ఆ మిల్లెట్స్ లడ్డులు అవన్నీ మనం తినలేము, ఇంట్లో చేసుకోలేము. అంత సమయం కూడా మాకు లేదు, ఓపిక లేదు. డబ్బు ఉంది కానీ చేసే వాళ్ళు ఎవరు లేరు. మాకు ఇక్కడ రెడీమేడ్గా అన్నీ దొరుకుతున్నాయి. నెయ్యి దొరుకుతుంది, నెయ్యి కూడా ఒరిజినల్ నెయ్యి దొరుకుతుంది. ఏదైనా సరే ఇక్కడ షాప్లో ఏంటంటే గుడ్డిగా నమ్మమని వాళ్ళు చెప్పరు. ఏదైనా సరే మీరు టెస్ట్ చేసి పొలం వచ్చి చూసి ట్రస్ట్ చేయండి. ఎవరు కూడా చెప్పిన మాటలు నమ్మొద్దు. ఈవెన్ నేను చెప్పింది నమ్మొద్దు, ప్రవీణ్ గారు చెప్పింది నమ్మొద్దు, ఈవెన్ మీడియా వాళ్ళు చెప్పింది కూడా నమ్మొద్దు. ఏదైనా సరే మన కళ్ళతో చూసి నమ్మండి. ఇప్పుడు నెయ్యి మాకు ఇలా ఉందంటే సావులు నెల్లేదు ఎవరు తెలుసండి. మేము చూసినాం, మేము వాళ్ళ ఫామ్ వెళ్ళి మా కస్టమర్స్కి ఒకటే మాట చెప్తాము, వెళ్ళి చూసి అంత జెన్యున్గా ఉంటేనే కొనండి. జెన్యున్ లేకపోతే కొనొద్దు. ఎందుకంటే మనము హెల్త్ గురించి కొంత వర్క్ చేస్తున్నప్పుడు ఆ పని కరెక్ట్గా జరగాలి కదా. సో జెన్యున్గా ఉంటేనే తీసుకోండి, రండి చూడండి, చూసి ట్రస్ట్ అనిపిస్తేనే తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, అసలు వండుకోవాల్సింది ఇందులోనే వండుకోవాలి. అల్యూమినియం పాత్రలలో ప్లస్ ఉన్నాయి, కుక్కర్లు ఉన్నాయి కదా, అందులో వండుకుంటే 110 రకాల రోగాలు వస్తాయి. ఇందులో వండుకుంటే ఏంటంటే 98% విటమిన్స్ మన బియ్యంలో కానీ పప్పులో కానీ సురక్షితంగా ఉంటాయి. కుండలు వండుకుంటే 100% బాగుంటుంది. అల్యూమినియం ఏంటంటే పాయిజన్ ని రిలీజ్ చేస్తుంది. బ్రిటిషర్స్ మనకి ఇచ్చిన వాటిల్లో అల్యూమినియం ఒకటి, హైబ్రిడ్ విత్తనాలు ఒకటి, ఇంకా పెస్టిసైడ్స్ కెమికల్స్ అండ్ హైబ్రిడ్ ఆవులు మనకి ఇచ్చిన, అంటే వాళ్ళు వెళ్తూ వెళ్తూ మనకి అలవాటు చేసి కాఫీ టీలు సిగరెట్స్ ఇవన్నీ మనకి ఇచ్చి వెళ్ళినా అనమాట. సో అవి కొంత వదిలేస్తే దీని ఇక్కడికి ఆవు నెయ్యి తీసుకుంటాం. ఒక చెంచాడు ఆవు నెయ్యి కనుక మనం ఆవు పెడికల మీద వెలిగిస్తే 1 టన్ను ఆక్సిజన్ ఉత్పత్తి చేసినాం అంటాం. 1 టన్ ఆక్సిజన్ ఒక చెంచాడు నెయ్యితోనే
అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, మనం వెహికల్స్ నడిపిస్తున్నాము, కార్ నడిపి నడిపిస్తున్నాం, మనం ఎంతసేపు పొల్యూషన్ వదులుతున్నాం, మళ్ళీ తిరిగి ప్రకృతికి ఏమైనా ఇవ్వాలి, ఏమైనా ఇవ్వాలి అంటే ఏదైనా మొక్క నాటాలి, లేదా ఆవు పెడికల మీద నెయ్యేసి వెలిగిచ్చేసి, ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా గుగ్గునే అవన్నీ ఉన్నాయి, ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది. అదే కనుక మస్కిటో కాయిల్స్ పెట్టుకుని అనుకుంటే అస్తమా వచ్చేది గ్యారంటీ. ఎందుకు కొంచెం జనాలు కొంచెం పెద్ద మనసు చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, ప్రకృతిని కూడా దీనికి మనకు సైంటిఫికల్లీ ప్రూఫ్స్. భోపాల్ గ్యాస్ కాండ్ అది ఎవరు వెతికినా, న్యూస్ పేపర్లో వెతికినా, గూగుల్ సెర్చ్ చేసినా ఈజీగా దొరుకుతుంది. ఆ టైంలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, భోపాల్ గ్యాస్ రిలీజ్ అయినప్పుడు, ఇది వచ్చేసి ఒక 30-45 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను, భోపాల్ గ్యాస్ ఇష్యూ జరిగినప్పుడు. ఒక బ్రాహ్మణ్ కుటుంబం, వాళ్ళు ఎవ్రీడే మన పిడక మీద అగ్నిహోత్రం చేసే అలవాటు ఉన్నవాళ్ళు. సో అక్కడ దగ్గర దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చనిపోయారు గ్యాస్ లీక్ అయ్యి, బట్ ఆ ఒక్క ఫ్యామిలీ బతుకుంది. తర్వాత ఏంటా అని కొంచెం రీసెర్చ్ అంతా చేసి దానికి తెలిసిన రీజన్ ఏంటంటే, వాళ్ళు ఎవ్రీడే ఆవు పేడతో అగ్నిహోత్రం చేయడం, ఆవు నెయ్యి వేసేసి కర్పూరం వేసేసి వెలిగించడం, అదే రీజన్. సో ఇంకా మనకేం కావాలి, కొంచెం చిన్న పని, ఒక 5 మినిట్స్ పని చేసేస్తే కనీసం కొంతలో కొంత మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం కదా నేచర్కి. చూడండి, మేము ప్లాస్టిక్ వాడము, చూడండి ప్లాస్టిక్ వాడము, ఈ బుట్ట ఇక్కడే కొనుక్కున్నాము, ఈ బుట్ట తీసుకుపోతుంటే నన్ను అందట్లా ఒక విధంగా ఆశ్చర్యంగా చూస్తుంటారు. అంటే వాళ్ళు నన్ను మంచి చూపుతే చూస్తారు, అరే వాళ్ళకు ఒక 40-50 ఏళ్ళ కింద వాళ్ళది వాళ్ళ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అంట, పాతకాలం. చూడండి అంటే ఇది వెళ్ళడం వచ్చి కూడా భయపడుతున్నారు జనం, ఎవరు కొంటారు రేపని. సో వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలంటే ఇప్పుడు వాళ్ళు ఇంత షాప్ పెట్టుకోలేరు కదా. సో ఓకే పర్వాలేదు, 1 రూపాయి ఎక్కువ తీసుకుని నాకు ఇవ్వండి, నేను ఇక్కడ మీకు కొంచెం ఆదాయం వచ్చే విధంగా చేస్తాను, వాళ్ళని కూడా మోటివేట్ చేసే విధంగా. కందిపప్పు, మీరు ఇది కందిపప్పు బేసిక్ గా అంతగా నచ్చపోవచ్చు కళ్ళకి చూడడానికి. మా చిన్నప్పుడు తిన్నాం, మా పిల్లలకి తెలియదు కూడా, తెలియదు ఇది చూసిన అమ్మ అంటారు. కానీ తిన్నాక ఒక్కసారి 2 సార్లు రుచి చేశారంటే ఇంకా మామూలు కందిపప్పు తినరు. కరెక్టే, రుచి చాలా బాగుంది. సింపుల్, మన పొలంలో పండిన కందులు, వీటిని కొంచెం ఎండిన తర్వాత అంతా క్లీనింగ్ చేసిన తర్వాత ప్రాసెస్ అయి ఉండదు అనడానికి కూడా లేదు, జస్ట్ ఎండబెట్టేసి నానపెట్టినప్పుడు ఏంటంటే కొన్ని గ్యాసెస్ రిలీజ్ అవుతాయి మనకి, ఏదైతే హార్మ్ఫుల్ చేసే పొట్టలో పోయినాక. ఇప్పుడు మనం బయట తినేది ఏంటంటే జస్ట్ కందులు తీసేసుకొని దాన్ని మిషన్ లో ఆడిస్తారు, ఆడిచ్చేసి దానికి పెస్టిసైడ్ కెమికల్ కొంచెం కోటింగ్ వేస్తారు అంటే పురుగు పట్టకుండా, వేసేసిన తర్వాత మనకి నీట్ గా మెరుస్తూ ప్యాకింగ్ చేస్తారు. సో అది మనం తెచ్చుకొని ఒక 6 నెలలు స్టాక్ ఉంది అని చెప్పేసి శుభ్రంగా వండుకొని కుక్కర్ లో వండుకొని తింటాం. అది కూడా నిజమండి, ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కానీ ఇలాంటి ప్రొడక్ట్స్ లేవు తెలుసా. అదే కదా, ఎప్పుడో నేను చిన్నప్పుడు చూసినవి, పైగా వీటిని మంగళంలో వేపేవాళ్ళు, అందులోనే వేస్తారు ఇనుప కళాయిలు. ఇనుప కళాయిలు, పెద్ద పెద్ద ఇనుప కళాయిలు, మట్టి లేదు తయారు చేయట్లేదు, వాళ్ళు కూడా ప్రోత్సహించే వాళ్ళు లేక కొనేవాళ్ళు లేక. సో చిన్న చిన్న చేస్తుంటే కొంత అనేది తీసుకుంటున్నాం మేము, ఇనుప కళాయిలో వేయిస్తాం అన్నమాట ఇప్పుడు. సో వేయించేసి ఇసురు రాళ్ళు తెప్పించాను లామ్ నుంచి, కొన్ని అక్కడ నుంచి తయారు చేయించి తెప్పించాను ప్రత్యేకంగా. అవును, ఇసురుతారు. ఇంకా విషయం ఏంటంటే, ఏందమ్మా ఇప్పుడు అవసరం అయ్యంటే లేదు నాకు కావాలి అని చెప్పేసి, అవి అయింది తక్కువ అయితే ట్రాన్స్పోర్టేషన్ నాకు ఎక్కువైంది అనమాట. ఇసురు రాళ్ళు తెప్పించేసి ఇసురించేసి కుందిరోళ్ళు అది కంప్లీట్ గా మట్టిలో కలిసిపోయాయి, జనాల దగ్గర లేవు, అవి మళ్ళీ తయారు చేయించి అట్లా గూగుల్లో వెతికి ఆ ఫోటో చూసి ఇలా తయారు చేసి ఇవ్వండి, రోకళ్ళు అన్ని చేసేసి ఇసిరిన తర్వాత రోట్లో పోటేసి చేటతో చెరిగి జస్ట్ ప్యాక్ చేస్తాం. అసలు చూడండి ఎంత ఇష్టం ఎంత ప్రేమ ఉంటే చేస్తారండి ఈ పనులన్నీ. ఇవన్నీ ఒక బిజినెస్ కాదు నిజంగా, వ్యవసాయం. ఎందుకు కృష్ణవేణి గారు మీకు ఇంత ఇష్టం ఈ వ్యవసాయం ఇవన్నంటే? ఇవన్నీ నేచురల్ ప్రొడక్ట్సే కదా. ఇది కూడా పెసరపప్పు, ఇది కూడా మీ పొలంలోదే? పొలంలోదే. అయితే పొట్టు పప్పులు కొనుక్కోండి అండ్ కుక్కర్ వాడొద్దు. కుక్కర్ తో ఇది ఒక మన లేడీస్ కుక్కర్ కి పట్టేస్తాయి ఆ పొట్టు అని నేను కూడా అందులో ఉన్నాను కాబట్టి. కుక్కర్ లో ఏంటంటే ఉడకదు, అది జస్ట్ గ్యాస్ ఇష్యూస్ అవి రావడానికి మెయిన్ కారణం. కుక్కర్స్ ఓపెన్ లో వండుకోండి, ఇదైపోయేది. ఏదైనా ఓపెన్ లో వండుకుంటే అది మనకి లేట్ అవుతుందని కూడా ఎక్కువగా వాడడానికి. పొద్దున్న లేస్తామా, చాయ్ పెట్టినప్పుడు పక్కన ఇదేస్తే అయిపోతుంది, కొంచెం నానబెట్టుకున్నా ముందు అయిపోతుంది కదా. అవును, ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్. కుక్కర్ వాడొద్దు. మినప్పప్పు కూడా మీదేనా అంటే పొలంలోనే కూడా మన ఏ పని చేయండి. పొట్టు మినప్పప్పు నేను ఎక్కువ వాడమని చెప్తాను ఎవరికైనా. ఇంకా కొంతమంది టైం లేని వాళ్ళ కోసం ఇది కూడా రెడీ చేసి పెడతాం, కానీ చెప్పడం అయితే నేను పొట్టు మినప్పప్పు వాడమనే చెప్తాను కదా. అంతేలేండి, మా లాంటి వాళ్ళ కోసం ఇది. టైం లేని వాళ్ళు కొంచెం కడుక్కొని నానబెట్టుకొని చేసేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది, అది నేచురల్ కదా. ఏం లేదు, పండేటప్పుడు విత్తనం నాటు విత్తనము, పంటకి ఎటువంటి కెమికల్ పెస్టిసైడ్ వేయలేదు, ఓన్లీ గో ఆధారిత వ్యవసాయము.
అండ్ ఇసిరేక రుబ్బాక కూడా ఏమి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ లేవు, జస్ట్ నాచురల్ థింగ్ అన్నమాట. నాచురల్. అసలు ఈ బుట్టలు ఎంత బాగున్నాయండి, ఆ ఇంటికి తీసుకెళ్లి వీటన్ని వీటిలో చక్కగా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని. కానీ ఎవరు అల్లుతారు వీటిని? వీళ్ళు కొంతమంది ఉన్నారండి అల్లేవాళ్ళు, దగ్గర నుంచి తీసి తెప్పిస్తాము వేరు వేరు చోట్ల నుంచి. వాళ్ళకు ప్లాట్ఫామ్ కావాలి కదా, అందరూ షాప్ పెట్టుకోవడం అంటే కష్టం కాబట్టి. సో డిఫరెంట్ షేప్స్ లో బాగున్నాయండి, సైజెస్ షేప్స్ ఇట్లా స్నాక్స్ కోసము బాగున్నాయి. అంటే మీ పొలంలో పండినవి కాకుండా మీ ప్రొడక్ట్స్ కాకుండా వేరే వాళ్ళకి కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఏంటంటే దీంతో హామ్ లేదు కదా నేచర్ లేదు. అండ్ ఇదేంటంటే పోతున్న వృత్తులు ఇవన్నీ, ముందు ముందు తరాలకు తెలియవు ఇంకా. మనలాంటి వాళ్ళం కొంచెం వీళ్ళది ఎంకరేజ్ చేయలేదు అనుకోండి, ఏమనుకుంటారు ఇప్పుడు అల్లి ఉపయోగం ఏమి లే ఏం చేసుకుంటామని మానేస్తారు. అదే మనలాంటి వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేసేసి పర్వాలేదు మేము కొంత ఇస్తాం మీరు ఇవ్వండి అన్నప్పుడు వాళ్ళు కూడా ముందుకు వస్తారు. కరెక్ట్. సో ముందు తరాలు చూపించవచ్చు. అండ్ ఇది నేచర్ చెట్టు ద్వారా తయారు చేసింది, చెట్టు ద్వారానే. ఎటువంటి రేపు ఏదైనా పాడైపోయినా తీసుకెళ్లి భూమిలో కలిసిపోతుంది. ఇవన్నీ కాఫీ పౌడర్, పర్యావరణానికి హాని కాదు కాదు, ఎరువు అవుతుంది. అవును, ఈ రోజుల్లో అందరూ మన వరకు మనం చూసుకుంటున్నాం తప్ప. ఇవన్నీ కాఫీ పౌడర్, ఇది మెయిన్ హెంప్ సీడ్ అండి, ఇది వే ప్రోటీన్ సీడ్, ఇవన్నీ ప్రోటీన్ పిల్లలు యంగ్స్టర్స్ వాడుతుంటారు ఎక్కువ. కానీ ఎక్కడ నాకు కార్పొరేట్ ప్రొడక్ట్స్ కనిపించట్లేదు, అన్ని కొత్త కొత్త ప్రొడక్ట్స్ కదా. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర న్యాచురల్ న్యాచురల్ ప్రొడక్ట్స్ మాత్రమే తీసుకొస్తున్నారు. ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ వచ్చేసి ప్యూర్, ఇది వచ్చేసి నేను తయారు చేస్తానండి ఇంట్లో నూనె. హెయిర్ ఆయిల్, మందార మందార నూనె, ఒక 300 వరకు మందార, ఎక్క మందార, నాటు మందార చెట్లు ఉన్నాయి పొలంలో. సో శుభ్రంగా వాటిని కొయ్యడము, మంచిగా కొబ్బరి నూనె గానుగలో వేసి చేస్తాము. వేడి చేసిన తర్వాత ఇవి ప్లస్ ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ అంటే నువ్వుల నూనె, కొంచెం నల్ల నువ్వులు, కలోంజి సీడ్స్, ఏదైతే మనము ఇంట్లో ఇందులో యాడ్ చేస్తాం. ఇందులో ఓకే, కొబ్బరి నూనె కాగిన తర్వాత కొంచెం ఆముదము, కొంచెం పచ్చకర్పూరము, మందార పూలు, గోరింటాకు, నల్ల నువ్వులు, కలోంజి సీడ్స్, బావంచాలు, ఖర్చూరాలు అని చెప్పేసి వెనకట వాడేవాడు. ఏంటంటే కొంచెం వేపాకు రాకుండా, ఇది చాలా బాగుంటుంది ఆయిల్. ఇది వాడిన వాళ్ళ రిజల్ట్ ఏంటంటే హెడ్ ఏక్ తగ్గింది, నిద్ర బాగా వస్తుంది ఆయిల్ ఉండి చాలు మనిషికి. మామూలుగా మనం మందార ఆకు మందార పూలు తలకు పెట్టుకుంటాం, కానీ మందార యూజ్ లో రోజువారీకి పెట్టేసుకుని జుట్టు బాగా పెరుగుతుందా? జుట్టు నూనెలతో పెరగదండి. అవునండి, జుట్టు నూనెతో పెరగదు, మనం తినే ప్రొడక్ట్స్ తో పెరుగుతుంది. అండ్ మనిషి ప్రశాంతంగా నిద్రపోయాడు అంటే స్ట్రెస్ తగ్గుతుంది. సో అది చాలా జుట్టు పెరగడానికి కరెక్టే, అంటే డైరెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్ గా వర్క్ అంటే. కొంతమందికి జీన్స్ పరంగా కూడా పెద్దగా జెనెటికల్ గా ఉంటుంది, ఒక జెనెటికల్ ఎప్పుడు కూడా. ఇప్పుడు అసలు వాళ్ళ తరతరాలకు జుట్టు లేని వాడికి ఈ నూనె రాసుకో జుట్టు వస్తుందని మనం ఫేక్ గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైతే ఇప్పుడు తాతల తండ్రుల కాలం నుంచి ఏదైతే తలకట్టు ఉంటుందో అది వస్తుంది ఒకటి. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అది కూడా రాంగ్ చెప్పొచ్చు మనం, ఎందుకంటే ఈ పొల్యూషన్, ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ ఒకటి, స్ట్రెస్ ఒకటి, అండ్ తినే తిండి అంతా పొల్యూట్ అయి ఉండడం వల్ల జుట్టు అనేది తొందరగా ఊడిపోతుంది. అవును, వాళ్ళ అమ్మకి వాళ్ళ తాతలకు ఉన్నంత కూడా వీళ్ళకు ఉండట్లేదు నిజంగా అండి. సో దీని వల్ల ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది కొంచెం. అంటే దీనిలో కొన్ని ఇవి ఉన్నాయి కదా మందార పూలు, ఇవన్నీ నర్షింగ్ చేస్తుంది హెయిర్ ని, లేని జుట్టుని తెప్పించదు. ఏదో మ్యాగీ మనం ఏమి ఇట్లా అడ్వర్టైజ్ చేయలేము, పెరుగుతుంది, లేని జుట్టుని తెప్పించదు. కాబట్టి స్ట్రెస్ రిమూవ్ అయ్యి మనిషి నిద్రపోయినప్పుడు ఆటోమేటిక్ గా సిస్టమ్ బాగున్నప్పుడు హెయిర్ అదే అగ్లో చేస్తుంది. కానీ మీ మాట నాకు చాలా నచ్చింది, చూసారా జుట్టు బాగా పెరిగిద్దని చెప్పలేదు. అసలు ఎంత సైంటిఫిక్ గా ఎంత మంచిగా చెప్పారండి, చాలా మంచిగా అనిపించింది మీరు. ఎందుకంటే ఇందులో వ్యవసాయంలో కొన్ని రూల్స్ ఉంటాయి, థంబ్ రూల్స్, లేని వాటిని మనం చెప్పొద్దు. ఇక్కడ ఫార్మర్ అండి, నేను మాట్లాడుతుంది ఎంటర్ప్రెన్యూర్ తో కాదు, నేను మాట్లాడుతుంది ఫార్మర్. అవును, మరి రైతులు రైతు బిడ్డలు ఇలాగే ఉంటారు కదా, మెయిన్ అదే కదా. ఏమంటే భూమి క్షమించదండి. అవునా? అవును, అబద్ధాలు చెప్పినా, చీట్ చేసినా, ఎథికల్ గా లేకపోయినా మన భూమాత మదర్ అంటాం కదా, తను క్షమించదు. సో ఎవ్రీథింగ్ జెన్యున్ గానే ఉండాలి. అలాంటి భూమిలో తీసుకొచ్చి మనం రకరకాల పెస్టిసైడ్లు కెమికల్స్ వేసిన పక్షంలోనే కరోనా లాంటిది బయటకు వచ్చింది అనమాట, ఆమె కోపంతో బయటకు వచ్చింది. ఇప్పటికైనా చిన్న కనువిప్పుతో కొన్ని కొన్ని, ఇప్పుడు వ్యవసాయం అందరూ చేయండి, అందరూ కష్టపడండి అవసరం లేదు, పొల్యూట్ చేయకండి. పొల్యూట్ చేయొద్దు. ఇది వచ్చేసి ప్యూర్ అత్తర్ అంటాం, సెంట్ అత్తర్, చెమేలి ప్యూర్ ఫ్లవర్స్ తో తీసిన ఎక్స్ట్రాక్ట్ అనమాట ఇది.
ఇప్పుడు మనం అంటే వేరే కంపెనీ మనం తప్పటం కాదు, బాడీ స్ప్రేస్ అవి ఇవి స్ప్రే చేస్తాం కదా, అందులో కూడా కెమికల్స్ ఉంటాయి. సో స్కిన్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా కొంత వస్తున్నాయి కదా. సో ఇది వచ్చేసి ఏంటంటే ప్యూర్ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్ కాబట్టి ఇది రాసుకున్న పక్షంలో డిప్రెషన్ ఉండదు, నిద్ర పడుతుంది, కాస్త ప్రశాంతంగా ఉంటుంది, వాసన 24 అవర్స్ ఉంటుంది. ఓకే, అదేంటంటే మనం బాడీ స్ప్రేస్ వాటర్స్ కొట్టుకున్నప్పుడు పక్కోడు వాసన వస్తుంది కానీ మనకి తెలియదు. నిజం, నేను పక్క వాళ్ళది ఎక్కువ ఆస్వాదిస్తూ ఉంటాను. నిజంగా అది ఆస్వాదం కాదు, స్మెల్ వస్తుంది. అవును, సో ఇది ప్యూర్ ఫ్లవర్ కాబట్టి న్యాచురల్ కాబట్టి స్కిన్ కి ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ 24 అవర్స్ ఉంటుంది. సహజంగా పెర్ఫ్యూమ్ అన్న డియోడ్రెంట్స్ ఏవైనా స్ప్రేస్ మేల్ ఫీమేల్ ఉంటాయి కదా, మరి ఇది ఇద్దరు వాడవచ్చు? ఇద్దరు వాడచ్చు. అవునా? నేను వాసన చూడొచ్చా? 100% టెస్ట్ చేయొచ్చా? 100% ఎక్కడ రాసుకోవాలి ఇంతకీ మిగతావన్నీ? కొన్ని మర్మ పాయింట్స్ అంటే కొంచెం స్పిరిచువల్ వేలో మనం వెళ్ళినట్టయితే మర్మ పాయింట్స్ అనే బాడీలో ఉంటాయండి కొన్ని. ఓకే, ఒకటి ఈ ఇయర్స్ వెనక ఇక్కడ ఇక్కడ అండ్ మన లెగ్ ఉంటుంది కదా, పట్టీలు పెట్టుకుంటాం కదా అక్కడ, ఇవన్నీ మర్మ పాయింట్స్ అంటారు. ఓకే, సో అంటే ఎంత మంచి వాసన వస్తుందో ఒప్పించేగా చాలా బాగుంటుంది. చాలా బాగుంది అసలు. అంటే కొంచెం స్పిరిచువల్ వేలో మాట్లాడుకున్నట్టయితే అంటే ఇప్పుడు మనం భయపడేది ఏంటంటే మర్మ పాయింట్స్ ని బ్లాక్ చేసిన పక్షంలో అంటే ఈవిల్ స్పిరిట్స్ ఏవి కూడా ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ ఉంటుందో అక్కడ అటాక్ చేస్తాయని చెప్తారు కదా. అవునండి. సో ఇక్కడ నుంచి కొన్ని రిలీజ్ అయినప్పుడు ఇక్కడ మనం ఈ పెర్ఫ్యూమ్ తో లాక్ చేసినప్పుడు అవి పాజిటివ్ గా ఉండి మనకి ఎటువంటి బయటికి వెళ్ళి మన ఆరా అనేది బాగుంటుంది, ఒక ప్రొటెక్టివ్ వైబ్రేషన్ పాజిటివ్ అండ్ ప్రొటెక్టివ్ ఆరా అనేది ఏర్పడుతుంది అనేది కొంతమంది చెప్పే. చూసారా, పెర్ఫ్యూమ్స్ వాడకంలో కూడా ఎంత సైన్స్ ఉంది, ఎంత స్పిరిచువల్ మెథడ్ ఉంది అనేది నిజంగా. పాయింట్స్ లో కొట్టుకున్నప్పుడు మర్మా పాయింట్స్ లో చాలా. ఎంతసేపు ఉంటుంది? 24 అవర్స్. మీరు 2-3 రోజులు ఉంటుంది. బాగుంది, నిజంగా చాలా బాగనిపిస్తుంది. నేనైతే అబద్ధం ఏం చెప్పట్లేదు, లోపలికి పోతుంది కాబట్టి చాలా. అండ్ ఏమి కాదు దీంతో. ఎంత అండి కాస్ట్? అది ఎంత ఉండొచ్చు? 180 రూపీస్. ఎన్ని రోజులు వస్తుంది ఇది? 1 ఇయర్ పైన వస్తుంది అండి. 1 ఇయర్ పైన వస్తుంది. 180 రూపీస్ పెడితే 1 ఇయర్ వరకు మనం ఎంజాయ్ చేయొచ్చు. మంచి బొట్లు జేబులో వేసుకుని ఎక్కడైనా తీసుకెళ్ళిపోవచ్చు. ఇది జస్ట్ ఇలా రబ్ చేస్తే చాలు, అంతే. అవునా? చాలా మంచి బాగుంది అసలు, నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ప్రొడక్ట్స్ అన్ని చూస్తూ కొంచెం ముందుకు వెళ్ళిపోతాయి, ఎందుకంటే నాకు ఇక్కడే అసలు అన్ని కొత్త కొత్తగా అనిపిస్తున్నాయి. ఇన్ని రోజులు నిజంగా ఎక్కడికి వెళ్ళినా గానీ ఆర్టిఫిషియల్. ఇవన్నీ ఆయిల్స్ అండి. ఇవి వచ్చేసి మనకి ఇది ఇది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆల్జీమర్స్ అండ్ నైగర్ సీడ్స్, ఆటిజం వీటన్నిటి కూడా పిల్లలు ఎక్కువ ఇదవుతున్నారు కదా. సో ఇవి వచ్చేసి మనం కనుక్కున్నదో కొత్తగా వచ్చిందో ఏదో కాదు. ఇది వెనకటి 60-70 ఏళ్ల క్రితం పండించిన పంట, గడ్డి నువ్వులు వెర్రి నువ్వులు. ఖాదర్ వలీ గారి వీడియోస్ లో బాగా చెప్తారు దీని గురించి. అవును, ఆయన వీడియోస్ చూసినా కూడా మనకి బాగా అర్థం అవుతుంది. అండ్ ఇది బాగా పనిచేస్తాను. నైగర్ సీడ్ ఆయిల్ అండి ఇది. జస్ట్ 120 సలాడ్ డ్రెస్సింగ్ గా వాడుకోవచ్చు. మార్నింగ్ మార్నింగ్ ఖాళీ పొట్టతో తీసుకోవచ్చు. అంటే ఎంత తీసుకోవాలి? 5 ml. ఆటిజం పిల్లలకి వాళ్ళకి పనిచేస్తుంది. అంటే అసలు ఆటిజం రాకుండానే మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఫుడ్డే మంచిగా తీసుకుంటే నుంచి నాటు విత్తనాలు తింటే పిల్లలు మంచిగా పుడతారు. కరెక్ట్, ఎగ్స్ సెల్స్ బాగుంటాయి, పిల్లలు బాగా పుడతారు. సో అది కొంచెం అక్కడ రాంగ్ జరిగినప్పుడు పిల్లలకి ఇటువంటి దొరికితే కదా. కృష్ణవేణి గారు నిజంగా ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా హ్యాపీ. చెప్పనండి, ఇప్పుడు స్వరూప గారు ఎన్నెన్ని వెతుకుతాం మనం చెప్పండి గూగుల్ లో, ఎన్నెన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ వెతుకుతాం, బట్టలు వెతుకుతాం. ఇన్ని వెతికినప్పుడు మనం మర్చిపోతుంది ఏంటంటే ఫుడ్ గురించి సర్చింగ్ ఒక్కటి మర్చిపోతున్నాం అండి. అవును, ఆన్లైన్ స్టోర్స్ కొన్ని చూసుకుంటాము, ఏదేదో వెతుకుతాము, పడిచ్చే డిస్కౌంట్స్, ఎవ్రీథింగ్ వెతుకుతున్నాము. ఏంటంటే సింపుల్ థింగ్ ఏంటంటే చిన్న కాన్షియస్ గా 4 ఏళ్ళ నోట్లో తింటున్నప్పుడు ఏం తింటున్నాము, తినే ప్రోడక్ట్ ఎక్కడ. సింపుల్ గా ఒకటే చిన్న విషయం అండి నేను చెప్పే స్వరూప గారు, మీ ద్వారా అందరికి మీరు కూడా చెప్పాల్సింది ఏంటంటే వేరే పెద్ద పెద్దగా ఉద్ధరించాల్సిన అవసరం లేదు. తినే ఆహారం కడుపులోకి తీసుకునేది ఎక్కడి నుంచి వస్తుంది, ఏం తింటున్నాము, దాన్ని తినడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, లాసెస్ ఏంటి. ఒక నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఫోన్ కొన్నప్పుడు ఎన్ని సెర్చ్ చేసుకుంటాము కదా, 1 సంవత్సరం వాడి 2 సంవత్సరాలు వాడే ఫోన్ కి. సో ఈ బాడీ మనతో ఉండాలి మంచిగా అనుకున్నప్పుడు తినే ఆహారాన్ని ఎలా ఎక్కడి నుంచి వస్తుంది, ఓకే ఫైన్, ఒక మనిషి చెప్పాడు ఈ ప్రోడక్ట్ అని, ఎక్కడి నుంచి వచ్చింది,
ఎవరు పండించారు, ఎలా పండించారు, ఎక్కడ పండించారు, మూడు విషయాలు. అవును, తెలియదు ఎవరు పండించారు, ఎలా పండించారు, ఎలా పండించారు. ఓకే ఫైన్. ఇప్పుడు మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు, కొంత దూరం ట్రావెల్ చేసినప్పుడు ఎక్కడ పండిస్తున్నారు అక్కడ వెళ్ళి చూసిరండి, జెన్యున్ గా పండిస్తున్నారా లేదా తెలుసుకోండి. పైగా అసలు ఈ రోజుల్లో పంట పొలాలకు వెళ్ళడం, పంట పొలాలు చూడడం, వ్యవసాయం చూడడం అనేది అద్భుతం అండి. మా పొలం కొంచెం చూడొచ్చు చక్కగా. అవునా, ఎక్కడికి రమ్మంటారు? ఇది మునిపల్లి అండి, సంగారెడ్డి దగ్గర. అది ఒక 35 ఎకరాస్ వరకు ఉంటుందండి. ఓహోహో, 35 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. మరి షాప్ నిండా నిండిపోవడం మీ ప్రొడక్ట్స్ అన్నోడం సరిపోవట్లేదు అనమాట. బేసిక్ గా చెప్పాలంటే ఇంకా సరిపోవట్లేదు, డిమాండ్ కి తగినట్టుగా ఇంకా సరిపోవట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను అనేది ఏంటంటే, ఇన్ని వెతికి బ్రాండెడ్ బట్టలు ఏంటి, బ్రాండెడ్ ఇంత చూస్తున్నప్పుడు తినే ఆహారం ఎక్కడ నుంచి వస్తుందని చిన్న అవేర్నెస్, కాన్షియస్నెస్ తెచ్చుకోండి. అండ్ మళ్ళా కష్టపడే రైతులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫేక్ వాళ్ళలో పడిపోయి 100 మంది ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని మనం తప్పుపడడం కరెక్ట్ కాదు. సో జెన్యున్ గా ఎవరు చేస్తున్నారు ఏంటనేది ఒకసారి చూసుకొని వాళ్ళని కొంచెం ప్రోత్సహించండి. మన ఫ్యూచర్ బాగుంటుంది, మన పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది. కరెక్ట్. ఇదంతా నెయ్యి అండి? ఇది ఆవు నెయ్యి అండి. ఆవు దేశీ ఆవు నెయ్యి. ఇది మన దగ్గర వచ్చేసి చాలా 100% ప్యూర్ దొరుకుతుంది. అండ్ ఎక్కువగా సేల్ అయ్యే ప్రొడక్ట్ లో నెయ్యి ఒకటి, జెన్యున్ గా. ఇది ఎట్లా అంటే, ఇది 100% ప్యూర్ న్యాచురల్ అండ్ వేదిక్ మెథడ్ అనేది నేను బల్లగుద్ది చెప్పగలను. మేమే చేస్తాం కాబట్టి. అవునా? మన ఆవులే ఉన్నాయి పొలంలో. ఎన్ని ఆవులు ఉన్నాయి మొత్తం? ఇప్పుడు ఒక 60 to 80 మధ్యలో ఆవులు ఉంటాయండి. 60 to 80 ఆవులు అంటే ఈ రోజు 80 ఆవులు ఉన్నాయి. చక్కగా అంటే మన ఇండియన్ కల్చర్ లో ఉంది కదండి గోసేవ, భూసేవ అనేది ఇండియన్ కల్చర్ లోనే ఉంది కాబట్టి. సో ఈ రెండు మనం చేయాలి కదా. సొసైటీకి కొంత అనేది ఇప్పుడు మనం సెటిల్ అయిన తర్వాత, సో మన పిల్లలు సెటిల్ అయిన తర్వాత సొసైటీకి కొంత చేయాలి. సో ఆ దిశలో ఫస్ట్ ఆవులు తెచ్చుకోవడం జరిగింది. ఆవుల తర్వాత ఈ ప్రొడక్ట్స్ అన్ని. మీరు వెళ్తూ ఉంటారా అక్కడికి? అసలు ఎంత మ్యాన్ పవర్ కావాలి ఇవన్నీ చేయడానికి? అంత అవసరం లేదండి, అది ఇండస్ట్రీ కాదు కదా. అది ఒక కొంతమంది చాలు మినిమం. మరి అంటే ఒక 3-4 సరిపోతారా? అంటే ఆవుల వరకు కొంతమంది కావాలి, ఒక 2-3 కావాలి. మిగతా పంట పొలాలు ఇప్పుడు కూరగాయలన్నీ మనమే పండిస్తాము, ఎగ్స్ మనమే న్యాచురల్ ఎగ్స్ అండ్ ఇవి ప్రొడక్ట్స్ తయారు చేస్తాము ఇంట్లో, కొన్ని లడ్డూలు ఇవన్నీ. అవును, అది తర్వాత చెప్తాం. అయితే ఈ ఘీ గురించి మాత్రం మాట్లాడుకోవాలండి. ఎందుకంటే అసలు ఆవు నెయ్యి, అసలు ఎంత పాలు కాస్తే ఎంత నెయ్యి వస్తుంది, దాని రేట్ ఎలా ఉంటుంది అసలు? ఇది ఆవు నెయ్యి గురించి చెప్పాలంటే, ఇప్పుడు ఇది వచ్చేసి మన దగ్గర దేశవాళీ, మన ఇండియన్ కవ్వు అండి. అంటే మన భారతదేశం యొక్క దేశవాళీ ఆవు, మన ఇండియన్ కవ్వు. కవ్స్ వచ్చేసి గిర్ ఆవు మన దగ్గర ఉంది. ఇంకా చాలా రకాలు ఉన్నాయి, కాంక్రీజ్ అని, ఒంగోలు అని చాలా ఉన్నాయి. మనం ఎంచుకుంది గుజరాతీ బెస్ట్ బ్రీడ్ గిర్. గిర్లో వచ్చేసిందంటే, వీటిల్లో వచ్చేసిందంటే, ఇప్పుడు ఇంకా ఆవుల్లో వచ్చేసి వేరియేషన్ మనకి హెచ్ఎఫ్ జెర్సీ అనేది ఒక జాతి ఉంది. అది మనకి మనది కాదు, బ్రిటిషర్స్ మనకి ఇచ్చిన గిఫ్ట్. అవి పాలు చాలా ఇస్తాయి. వాటికి ఒక ఇంజెక్షన్ చేసామంటే 20 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. ఇప్పుడు ఇది వచ్చేసి గిరా వచ్చేసి మనకి 5 to 7 liters మాత్రమే పాలు ఇస్తుంది. మీరు ఎక్కడ ఇంజెక్షన్స్ గానీ ఏవి, అసలు ఇంజెక్షన్ చేయాల్సిన అవసరం, అంత ఖర్చు మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదేం బిజినెస్ కాదు, బిజినెస్ వచ్చేసేది వ్యవసాయం, వ్యవసాయం కాబట్టి. అండ్ మనకు అవసరం లేదు, దాని వల్ల మనం బతకాలేదు. వచ్చే ప్రొడక్ట్ ని జెన్యున్ గా పీపుల్ కి ఇస్తే ఏంటంటే, నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఆ నెయ్యి తిన్నప్పుడు కొంచెం మైండ్ మెచ్యూరిటీ పెరుగుతుంది, గట్ హెల్త్ బాగుంటుంది. మెయిన్ పొట్టే కదండి, పొట్టలో పోయి ఆహారం మంచిగా పోయినప్పుడు హెల్త్ బాగుంటుంది. సో ఇప్పుడు నిజంగా తల్లిదండ్రులు సంపాదిస్తున్నారు గానీ, పిల్లలకి ఎన్నో రకాలు పెట్టాలని చూస్తున్నారు గానీ, ఇది మేము ధైర్యంగా ఇది మంచి ప్రొడక్ట్, ఇది నా పిల్లోడు తింటే బాగుంటాడని నమ్మే పరిస్థితి లేదు. నమ్మే పరిస్థితి లేదు అనడానికి లేదండి, దాని వెనక మీరు ఎంత కష్టపడుతున్నారు, ఎంత ఆలోచిస్తున్నారు అనేది ఆలోచించండి. కరెక్టే. ఇప్పుడు సూపర్ మార్కెట్స్ కి వెళ్తాం, అన్ని చోట్లకి వెళ్ళి ప్రొడక్ట్ తీసుకున్నాం, గబగ వేసాం, బిల్లింగ్ వేసి వెళ్ళిపోతున్నాం. ఒక ప్రొడక్ట్ పట్టుకున్నప్పుడు ఒకసారి చూస్తున్నారా? కరెక్టే. దీనిలో ఏమేమి వాడారు, ఎక్కడ పండించారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పండించారు, అసలు వాడు చూస్తున్నారా? లేదు. మరి అది చూడకుండా మీరు ఎవరిని తప్పు పట్టడం, అది మదర్స్ లో రావాలి. నేను మెయిన్ అంటే ఆడవాళ్ళు మెయిన్, మనమే పేరెంట్స్ అంటే మగవాళ్ళు వాళ్ళ పని వాళ్ళది, వాళ్ళ దానిలో వాళ్ళు ఉంటాయి, ఇంటికి వచ్చేసరికి వండి పెట్టాల్సింది మనమే కాబట్టి. సో మనం కొంచెం అవేర్నెస్ తెచ్చుకుంటే చాలు మదర్స్. అది కూడా ఎప్పుడంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో, ఈ కొంతకాలంలో, ఈ 40s లో ఉన్న మదర్స్ మాత్రమే చేంజ్ వీలవుతుంది. ఎందుకంటే వెనకట మన మదర్స్ ఆ 60s లో వాళ్ళు హెల్దీగానే ఉన్నారు,
వాళ్ళు హెల్దీగానే పోతారు, బాగుంటుంది. నెక్స్ట్ ఈ 40s లో ఉన్న వాళ్ళు కాస్త హెల్దీగానే ఉన్నారు, ఎందుకంటే అప్పుడు తిన్న ఫుడ్ మంచిగా ఉంది. అవును, నేను తిన్నాను కాబట్టి నేను మాత్రం ఉండాలి అనుకుంటా. నెక్స్ట్ మళ్ళీ పిల్లలు ఉన్నారు, పిల్లల గురించి టెన్షన్. మన పిల్లలు కూడా బాగుంటారు, ఎందుకంటే మనం పెడతాం కాబట్టి తెలుసుకుని, కానీ వాళ్ళ పిల్లలకు వాళ్ళు పెట్టలేదు. సో చేంజ్ అనేది ఓన్లీ మనతో, మనం భారతులు అనమాట. సో చేంజ్ మనతోనే సాధ్యం అవుతుంది. సో మనం అనేది కొంచెం నడుము కట్టుకొని, వేరే ఏదో తలుపులు వెలుగులు కాదు కానీ ఏం తింటున్నాం కడుపులోకి ఏం పోతుంది ఇది కొంచెం చూసుకుంటే చాలు. కరెక్టే, చాలా మంచి మాట చెప్పారండి. ఇవన్నీ లడ్డూలన్నీ మీరు? ఇవన్నీ మన ఇసుకులన్నీ ఇంట్లో చేసుకునేవి. చాలా మంది ఏంటంటే కస్టమర్స్ అంటే వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు చేయలేదు మీలాంటి వాళ్ళ కోసమే, అంటే హెల్దీ ప్రొడక్ట్స్ అనమాట. ఏదేదో తింటుంటారు, బిస్కెట్, సో కాల్షియం అది ఎక్కువగా ఉంటుంది కదా, రాగి, బెల్లము అండ్ నెయ్యి, ఆవు నెయ్యి అంతే. సున్నుండ అనుకున్నాను నేను, ఇది నల్ల చేస్తాను ఇప్పుడు కాదు, హీట్ అవుతుంది అంటే కండిషన్స్ కొంచెం. ఇదేమో పల్లీలును నువ్వులు, చాలా మంచిది, పిల్లలకు పెట్టచ్చు, చిన్న పిల్లలు కూడా తినొచ్చు. ఇది వచ్చేసి 5 seeds అండి, అంటే ఫుల్లీ హెవీ ప్రోటీన్, యంగ్స్టర్స్ చాలా మంచిది. ఇందులో పవర్ సీడ్స్ లడ్డు, పవర్ సీడ్స్ లడ్డు 5 రకాలండి. మన బ్లాక్ సీడ్స్ అండ్ పల్లీలు, పిస్తా కూడా వేయము, డ్రై ఫ్రూట్ ఏమి వేయము ఇందులో వచ్చేసి. ఇది ఓన్లీ సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, తర్వాత మన ఇవి ఉంటాయి కదండి గసగసాలు, 5 రకాల విత్తనాలు అన్నమాట. బాగుంది ఈ లడ్డు అయితే, మంచిగా ఇంకా డిఫరెంట్ గా అనిపిస్తుంది. తిని చూస్తారు కదా మీరు. అవును, టేస్ట్ కూడా చాలా బాగుంది. పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, మెలాన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, పాపీ సీడ్స్, జాగ్రీ, కొంచెం అంతా మన దాల్చిన చెక్క, మన కౌ ఫ్లేవర్ కోసం కౌ, ఇవన్నీ ఇంట్లో వేసుకుని మంచిది. పొట్టకి కొంత పోద్ది కదా కడుపులోకి, నెయ్యి పోతే మంచిది కదా. అవునవును. ఇది ప్రోటీన్ అమర్నాథ్ అండి. అమర్నాథ్ అంటే ఇది ఒక గింజ అన్నమాట, తోటకూర విత్తనాలు బేసిక్ గా చెప్పాలంటే. అమర్నాథ్ ఆ పిండి ఉపవాసాలు వాటిలో ఎక్కువ, అంటే నార్త్ ఇండియన్స్ తింటుంటారు అమర్నాథ్. మీకు ఐడియా ఉండి ఉంటుంది ఢిల్లీలో అంటే అమర్నాథ్ పూడి, తోటకూర విత్తనాలు, తోటకూర విత్తనాలు, తోటకూర హెల్త్ చాలా మంచిది. దాని విత్తనాలు అంటే ఇంకా చాలా. ఏం చేస్తారండి దీంతో? పూరీ రోటీ చేయొచ్చు. పూరీ రోటీ చేయొచ్చా? గ్లూటెన్ ఉండదు అన్నమాట. అసలు తోటకూర విత్తనాలతో పొడి చేస్తారా, పిండి చేస్తారా? నిజమా అండి? చాలా మంచిది. అది ఇంట్లోనే చేస్తారు ఇదంతా? లేదు, అమర్నాథ్ అనేది మనం బయట నుంచి తీసుకుంటాము, అంత క్వాంటిటీ మనం పండించలేం కదా. సో బయట నుంచి తీసుకొని పిండి మనం ఆడిస్తాం, మరి ఆడిస్తాం. నాకు బేసిక్ నమ్మకం గింజలు ఎంత ఉంటాయి, తింటే తింటే ఉంటాయి. అవును, సీడ్స్ ఉన్నారండి, మన సీడ్స్ చూపిస్తాను. అమర్నాథ్ ఫ్లోర్ చూసారా, తోటకూర విత్తనాలతో చేసిన పిండి ఇది. దీంతో పూరీలు, రోటీస్ చేసుకుంటారంట, నాకే భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కొత్తగా వింటున్నాను కృష్ణవేణి గారు, థ్యాంక్ యూ అండి ఇవాళ మిమ్మల్ని కలవడం. నాకు ఇది ఒక మంచి మెమరబుల్ డే. అమర్నాథ్ సీడ్స్ అయితే ఇది సింగాడే కాట, అంటే సింగాడా మీన్స్ తింటాను కదా. అవునవును, చలికాలంలో వస్తాయి, వాటరీగా ఉంటాయి, వాటిని ఉడకబెట్టుకుని తింటా ఉంటారు నార్త్ ఇండియాలో. జస్ట్ కేజీ కూడా హై ప్రోటీన్, హై ప్రోటీన్. దాంతో కూడా పిండి చేస్తారా? పిండి చేస్తారు, రొట్టెలు చేసుకోవచ్చు. మంచి అంటే మనకు తెలిసిన ఆప్షన్ ఓన్లీ గోధుమ పిండితో రొట్టె కాదు. అవునండి, ఏదో కడుపులో తెల్లటప్పుడు వేడైంది, మంట అయింది, ఇబ్బందులు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మనం వాడుకోవట్లేదు. నేచర్ మనకు చాలా ఇచ్చింది, తెలియదు కూడా, ఇవంతా ఇంత అవేర్నెస్ కూడా లేదు నిజంగా. అందువల్ల దీని వెనక ఇంత కృషి చేస్తున్నాం అన్నమాట. నిజంగా ఇది చాలా కృషి అండి, చిన్న విషయం ఏం కాదు. రాజగిరి, ఇది తోటకూర గింజలు మీకు చెప్పాను కదా, దీన్ని మిక్సీ చేస్తే వచ్చింది. ఓహో, ఇది ఆహా, ఇదేనా తోటకూర గింజలు ఇలా ఉంటాయంట, చూసారా? అంటే మనం వీటిని తీసుకెళ్లి మహా అంటే మన పెరట్లోనూ కుండీలో చల్లుకొని మొక్కలు చేసుకుంటాం వీటిని. అంటే తోటకూర చాలా మంచిది, కానీ ఆ గింజలతో ఇంకా చాలా ప్రోటీన్ గానీ చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ గింజలతో ఏం చేస్తారు మరి దీన్ని? దీన్ని అంటే పీపుల్ చాలా మంది ఏం చేస్తారు అంటే తీసుకెళ్లేసి వాళ్ళు కొంచెం పిండి పట్టించుకుని నానబెట్టుకుని, ఎట్లయితే బియ్యం నానబెట్టుకుని దోశలో వేసుకుంటాం కదా, ఆ టైప్ లో వీళ్ళు నానబెట్టుకుని దోశల్లో మిక్స్ చేసుకుని దోశలు వేసుకుని తింటారు. దోశలు కూడా వేసుకోవచ్చు. ఎలాగైతే మినపప్పుతో మనం నానబెడతామో ఆ విధంగా బియ్యం బదులు ఇవి వేసుకుని తింటారు. ఇవన్నీ ఏంటండి? ఇది వచ్చేసి కొర్రలు అండి, కొర్రలతో కిచిడి. ఇప్పుడు మీలా వర్కింగ్ ఉమెన్స్ కోసం ఏంటంటే జస్ట్ రెడీ టు ఒక గ్లాస్ కి 8 glasses వాటర్ రెడీ టు కుక్, వేరే తాలింపు గిలింపు ఏమక్కర్లేదు, జస్ట్ ఉడకబెట్టామా తినేసామా, బాగుంటుంది. అన్ని ఉంటాయి అందులో సాల్ట్ తో సహా. ఓకే, ఇది ఒకటి అండ్ ఇది రాగి రవ్వ. రాగి రవ్వ కూడా దొరుకుతుందా? ఇది రాగి రవ్వ అండి. ఏం చేస్తారు రాగి రవ్వతో? ఇప్పుడు మనం తెలిసింది ఇడ్లీ రవ్వ ఉంది కదా,
తెల్ల ఇడ్లీ రవ్వ, దీని గురించి వచ్చి కూర్చున్నప్పుడు మంచిగా చెప్తాను, చాలా ఎక్కువ ఉంటుంది టాపిక్ కూడా. రాగి రవ్వ, ఇది ఇడ్లీ రవ్వ, ఇది వైట్ కాబట్టి అంత మంచిది కాదు కదా, సో దాని బదులు మనం రాగి పిండి ఇడ్లీలో వేసుకోవచ్చు అంట. ఇడ్లీ ఇడ్లీ రవ్వకు బదులు ఉప్మాలా కూడా చేసుకోవచ్చు, ఉప్మాలా చేసుకోవచ్చు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. తోటకూర ఫ్లోర్ మాత్రం ఈ రోజు నాకు భలేగా అమర్నాథ్ ఫ్లోర్ అంటే ఏదో అనుకున్నాను కానీ నాకు తెలియలేదు. కాలబట్టి రవ్వ అండి, అంటే ఇది ఒక రకమైన బియ్యము, ఇది తెల్ల బియ్యం రవ్వ, ఇడ్లీ రవ్వ కదా, సేమ్ అలాగే ఇది బియ్యము, నల్ల బియ్యం, నల్ల బియ్యం రవ్వ, రవ్వ ఇడ్లీ చేసుకోవడానికి ఆప్షన్ అన్నమాట. ఓకే, ఎప్పుడు తెల్లదే తిని అవునండి కరెక్ట్. సో ఇట్లా వేరే వేరే ఆప్షన్స్, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మనమే వాడుకోవట్లేదు సరిగ్గా. చెప్పేది నేను అదే, ఏదో వ్యవసాయం చేసి కష్టపడక్కర్లా, పెట్టిన చూడగలి కొనుక్కోండి అంటున్నారు. అవును, రేటు అనుకుంటేనేమో కాస్త తేడా, మిగతా ఎక్కడో ఖర్చు తగ్గించేసుకునే రెండు డ్రెస్సులు కొనడం తగ్గించామంటే రేటు కూడా 65 రూపాయలు అండి. నార్మల్ కదా 65 రూపాయలు అంటే, ఇది తోటకూర చూడండి ఉంది కదా, ఇది 60 రూపాయలు, ఇది 62 రూపాయలు, ఇది 72 రూపాయలు, 10 రూపాయలు తేడా అంతే అంతే. కానీ బోల్డ్ అంత హెల్త్. అవును, కొంచెం ఆ టేస్ట్ కూడా అలవాటు పడాలండి మనం, కాస్త అలవాటు పడి పిల్లల్ని అలవాటు చేసామంటే అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు పిల్లలు కూడా. బాగుంటాయి యాక్చువల్ గా, వాటికంటే కూడా రుచి బాగుంటుంది. ఓకే, ఇవన్నీ ఇవన్నీ మిల్లెట్స్ అండి. ఓ, మిల్లెట్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ, కొర్రలు, రాగి, జొన్నలు, రాగులు, తర్వాత ఇది వచ్చేసి జొన్నలతో చేసిన సేమియా. పిల్లలు నూడిల్స్ సేమియా ఒకటి తింటారు కదా, బియ్యంతో కాకుండా జొన్నలతో చేసింది, మైదా కాకుండా. మనం హెల్దీ అనుకుంటాం కానీ కొన్ని ఏమో పిల్లలు అస్సలు తినడానికి ఇష్టపడే. గోధుమ పిండి ఉంది కదా, ఇది గోధుమ పిండి అండి, ఇది యవ పిండి. యవ పిండి యాక్చువల్లీ మనం గోధుమ పిండికి ముందు దీంతో రొట్టెలు చేసుకుని తినేవాళ్ళం ఒక 50-60 సంవత్సరాల క్రితం. యవలు అంటారు, యవలు, ఇవి యవలు. బ్యాక్ టు రూట్స్ అనడానికి నిజమైన అసలు అర్థం చెప్తున్నారు. 100 ఏళ్ల క్రిందటి విత్తనాన్ని తీసుకొచ్చేసి ఇప్పుడు యాక్చువల్లీ అది గ్లూటెన్ ఉంటుంది, గ్లూటెన్ ఎలర్జీ చాలా మంది పిల్లలకు ఉంటుంది, చాలా మంది పిల్లలు రొట్టెలు తిన్నా కడుపులో నొప్పి పుట్టడం, పెద్దవాళ్ళు కూడా వేడి చేయడం, సో ఇది గ్లూటెన్ ఫ్రీ అన్నమాట. బేసిక్ గా ఇది మన భారతదేశంలో మనం తినేవాళ్ళం ఒకప్పుడు, మధ్యలో మార్పులు చేర్పులతో గోధుమలు వచ్చాయి, గోధుమలు తర్వాత మైదా, సో అవి రెండు కాకుండా ఇది తింటే మంచిది. నాకు కృష్ణవేణి గారు, నాకేమనిపిస్తుంది అంటే ఇన్నిటిని మీరు అడాప్ట్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మీ ఫోర్ ఫాదర్స్ కావచ్చు, ఫాదర్స్ కూడా మీరు వ్యవసాయ కుటుంబం, వ్యవసాయ కుటుంబం అండి మాది, కానీ మీరు దాన్ని వదలకుండా ఈ రోజులకి తగినట్టుగా వీటన్నిటిని మార్చారంటే ఖచ్చితంగా అభినందించాల్సిన విషయమేనండి. ఇవన్నీ పచ్చళ్ళు కదా, ఇవి చూడండి బియ్యాలు అండి, ఇవన్నీ ఇప్పుడు చూసారు ఎన్ని బియ్యాలు, ఇన్ని రకాల బియ్యం చూడండి, ఇది నవాల బియ్యం, కాలబట్టి, రత్నచోడి, మైసూర్ మల్లిక, సిద్ధ సన్నాలు, పటాలియా, నారాయణ కామిని, బహురూపి, ఇవన్నీ సోనా మసూరి, ఇవన్నీ బియ్యాలండి, మన నాటు బియ్యాలు అన్నమాట ఇవన్నీ. ఇన్ని రకాల బియ్యం ఉంటాయా? ఇంకా ఉన్నాయండి, దగ్గర 500 దంపుడు బియ్యం అంటారు, నాటు విత్తనంతో బియ్యం, అవి నాటు బియ్యం, మన విత్తనమే విత్తనమే నాటు విత్తనం. సోనా మసూరి వచ్చేసి మనం రెగ్యులర్ గా నార్మల్ గా తినే బియ్యం, ఇది హైబ్రిడ్ బియ్యం, ఎక్కడ పెస్టిసైడ్స్ అనేవి ఉండవు, కెమికల్స్ అనేది అంత ఖర్చు మాకు పెట్టాల్సిన అవసరం లేదు, అది భూమి తీసుకోకూడదని పెట్టిన యాక్చువల్ అవసరం లేదు, పెస్టిసైడ్ కెమికల్ అసలు అవసరమే లేదన్నమాట మాకు. మేము చేసే వ్యవసాయం, మేము చేసే వ్యవసాయంలో అవసరం లేదు, ఓన్లీ గోమూత్రము, ఆవు పేడ, పుల్ల మజ్జిగ, కొంచెం వేప నూనె, ఇదే మా వ్యవసాయం, ఇంతే, చాలా సింపుల్. కానీ మీ సీక్రెట్స్ కూడా చెప్పేస్తున్నారు, అయ్యో నలుగురు చేస్తే మంచిది కదా, మేము చేసే సజమేనంటే నిజంగా, ఎందుకంటే మీరేమీ ఒక బిజినెస్ విమన్ కాదు కాబట్టి ఆలోచించట్లేదు, వ్యవసాయం లేదు దాచుకోకూడదు, దాన్ని చెప్పుకుంటే ఇంకో నలుగురు చేస్తే ఇంకా మంచిది. అవును, వ్యవసాయం అంటేనే నలుగురితో పంచుకునేది. ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా మీ పొలాల నుంచి వచ్చినవేనా? అన్ని అనడానికి లేవు, కొన్ని బయట నుంచి తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, ఈ సొరకాయలు మనవి, బీరకాయలు అన్ని, ఆపిల్స్ అంటే మనవి కావండి. అవును, అవి పీపుల్ యాక్చువల్లీ పెట్టడం ఇష్టం ఉండదు కానీ పీపుల్ అడుగుతారు కదా, సో దాని గురించి అని. ఈ జామకాయలు మనవి చూడగానే అర్థమైపోతుంది, చూడండి. అవును, ఇంతే ఉన్నాయి, అర్థమై చాలా బాగుంటాయి. డ్రాగన్ మనదే మనకున్న చెట్టు, ఓహో డ్రాగన్ కలిక్కాయలు, కలిక్కాయలు పుష్కలంగా కాస్తాయి. అవునా, కాస్తున్నాయి ఇప్పుడు కూడా అంటే నేను మార్కెట్ లో చూసి తోటలు వేస్తున్నారా అండి, లేకపోతే నేచురల్ కదా ఇవి మామూలుగా అయితే పొలంలో అలా అడవుల్లో కాస్తాయి, ఇప్పుడు అడవుల్లో ఎవరు పోవట్లేదు, పొలంలో వేసాను చెట్టు, చెట్లు వేసారా, కంచిలాగా వేస్తే అవి చక్కగా వస్తున్నాయి. టమాటాలు, కూర చిక్కుడు, బయట రేట్స్ కి మీకు డిఫరెన్స్ ఉంటుందా
ఏదైనా కొంచెం ఉంటుందండి, కొంచెమా? ఒక కేజీ మీద 10-15 రూపాయలు. కేజీ మీద 10-15 రూపాయలు అనేది అసలు మనం ఆలోచించాల్సిన విషయమే కాదండి. నిజంగా కృష్ణవేణి గారు నా నెల జీతం కొనుక్కెళ్లాల్సిన పరిస్థితి కనబడుతుంది నాకు నిజంగా. ఎందుకంటే నిజంగా ఈ రోజుల్లో మనము షాపులకి వెళ్ళి కొనడము ఆ టైం వేస్ట్ అనేది కావచ్చు, ఇలా ఫిజికల్ గా చూడడం ఇవన్నీ కూడా లేవు, తగ్గిపోయాయి. బయట వెళ్ళినా మీకేం బయట ప్రొడక్ట్స్ కూడా రేట్ ఏం తక్కువ రావట్లేదు, ఎక్కడా లేదు. ఎవరు పిలిచిస్తారండి ఏదైనా డబ్బు? ఇంకోటి ఏంటంటే హెల్దీగా జెన్యున్ గా దొరికేది మనం వెతుకోవాలి కదా. వెళ్ళేసి ఇప్పుడు మనం ఏదైనా సూపర్ మార్కెట్ 10,000 బిల్ అవుతుంది, అది మనం కొంచెం 15 రోజులు సరిపడా కొనుక్కొని అంత వేలల్లో ఏం అవ్వదు కదా. ఇక్కడ ఒక 5-10 రూపాయలు తేడా వస్తుంది అంతే. కాకపోతే హెల్త్ ఉంటుంది కదా, హెల్త్ అండ్ పెస్టిసైడ్ కెమికల్ కడుపులో పోవు, అవును, లివర్ కష్టపడదు, సో మనం హెల్తీ ఉంటాం. అండ్ ఈ పసుపు కూడా మన ఓన్ మనం పండిస్తాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే మిరపకాయలు కూడా మనం పండిస్తాము, మిర్చి కూడా అండ్ పసుపు కూడా, ధనియాలు కూడా, కొత్తిమీర వేస్తాము, ధనియాలు వస్తాయి, ఆవాలు మనమే పండిస్తాము అండ్ మెంతులు మనమే పండిస్తాము. మీరు ఏం చేస్తుంటారండి ఇది కాకుండా ఇంకేదైనా జాబ్ గానీ ఏదైనా? నేనా? ఇప్పుడు ఏం లేదండి, ఓన్లీ వ్యవసాయం. వ్యవసాయం మీద చూడండి, అసలు మీరు ఏం చేస్తారంటే నేను వ్యవసాయం చేస్తా అని ఒక హైదరాబాద్ లో ఉండే ఒక విమన్ చెప్పడం అంటే చిన్న విషయం ఏం కాదు. పిల్లలు ఇద్దరు సెటిల్ అయిన తర్వాత చక్కగా వ్యవసాయం హ్యాపీగా. నేను రిటైర్మెంట్ ప్లాన్ లో పెట్టుకున్నాను వ్యవసాయం, కానీ చాలా తొందరగా నేను స్టెప్ తీసుకోవాలి. 12th అవగానే మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే అండి, మాకు కూడా కొంచెం వ్యవసాయం ఉంది. మిమ్మల్ని చూసాక మాత్రం నాకు ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషన్ అయితే వస్తుంది. అవును, కనీసం మన ఫ్రెండ్స్ కి బంధువులకి వాళ్ళకి వచ్చిన దగ్గర నేను చేస్తూ అప్పుడు ఏం చేసేదాన్ని పండించేదాన్ని ఫ్రెండ్స్ లో పంచేదాన్ని. కాకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అనేది పిల్లలు ఇద్దరు ఎడ్యుకేషన్ కొంచెం అయిపోయి పర్లేదు బీటెక్ అయిపోయిందా ఎంబీబీఎస్ లోకి చేరిన తర్వాత ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అనేది నాది కంప్లీట్ గా వ్యవసాయం మీద ఫోకస్ పెట్టాను. అయితే మీరు అసలు ఎక్కువ ఇక్కడ ఉండరు, పాప చూసుకుంటుంది? పాప చూసుకుంటుందండి. మరి అంతే కదా, నేను గ్రౌండ్ వర్క్ చేసుకుంటాను, ఆమె కంప్లీట్ ప్యాకింగ్ లేబుల్ తను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు, గ్లాస్ బాటిల్స్ ఏంటి అన్ని ప్యూర్ గా, తను ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఈవెన్ ఫ్లోరింగ్ కూడా చెట్టినాడు ఫ్లోరింగ్ చేయించింది. బాగుందో అసలు చూస్తుంటే, మట్టితో చేసిన ఫ్లోరింగ్ అన్నమాట. మట్టితో చేసిన కలర్స్ కూడా ఆర్టిఫిషియల్ కలర్స్ కాదు, నేచురల్ కలర్స్, చెట్టినాడు ఫ్లోరింగ్ అంటారు. ప్రతి ఒక్క విషయం చాలా జాగ్రత్త తీసుకుంది. మీలాగే మీ జీన్స్ అండి చాలా ఖచ్చితంగా చాలు. నాకు ఎక్కడ హ్యాపీగా అనిపిస్తుంది అంటే మీరు ఉండడమే కాకుండా మీ తరాల నుంచి, మీ వెనక తరాల నుంచి తీసుకున్నారు, పైగా మీ నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉందంటే అది కావాల్సింది. ఆగదు, అవును, వాళ్ళ పిల్లలు పుట్టక ముందే వాళ్ళు చూస్తారు కాబట్టి. సో ఇది నేను మొదలు పెట్టి నాతో అవుతుంది అనే భయం లేదు, వాళ్ళు తీసుకెళ్తారు. అవును, వ్యవసాయంలో లాభాలు లేవు అంటున్నారంటే దాన్ని వ్యాపారంగా చూడడం వల్ల జరుగుతున్నది ఇది. లాభాలు అంటే లక్షల కోట్లు అనేది వస్తుంది అనేది నేను చెప్పను, అలానే బాధపడేది కూడా ఏం లేదు, హ్యాపీగా ఉంది. అంటే అక్కడ ఏదో పోస్తున్నాము, ఏదో చేస్తున్నాము, లాస్ వస్తుంది అనే మాటను అసలు వాడను నేను. పీపుల్ చేంజ్ వచ్చినప్పుడు హెల్త్ ఒకటి వస్తుంది. కొంతమంది ఫోన్ చేసి చెప్తారు హార్మోనల్ చేంజెస్ ఉన్నప్పుడు హార్మోనల్ చేంజెస్ లో మార్పు వచ్చింది, హెల్తీగా ఉన్నారు మా పిల్లలు, ఇట్లా మెయిన్ పీరియడ్స్ మీద బాగా పనిచేస్తుంది ఇది, అది చాలు కదా. ముఖ్యంగా మీ దగ్గర మంచి ఆయిల్స్ ఉంటాయంట, ఆయిల్స్ గురించి మాట్లాడుకోవాలి మనము. కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఈ రోజుల్లో ఎక్కడ గానుగ నూనె దొరకట్లేదు, బట్ మీకు గానుగ నూనె కావాలి, గ్యారంటీ గానుగ నూనె అంటే ఖచ్చితంగా కృష్ణవేణి గారి దగ్గరకు మీరు రావాల్సిందే. బ్యాక్ టు రూట్స్ వచ్చాలి. పప్పు బియ్యము మార్చాల్సిన కూడా 5 ప్రోడక్ట్స్ ఉన్నాయంటే చెప్తాను. ఒకప్పుడు వంటల్లోకి గానుగ నూనె వాడేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు గానుగ నూనె. అంటే ఎద్దుతో తిప్పుతూ ఆ నూనెని తీస్తారనమాట. హైదరాబాద్ లాంటి చోట అలాంటి వాటిని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఒకవేళ ఇప్పుడు ఎక్కడైనా పెద్ద పెద్ద షాప్స్ లో దొరికినా అది ఎంతవరకు నిజమో అనేది కూడా మనం నమ్మలేము. కానీ కృష్ణవేణి గారి దగ్గర మాత్రం రకరకాల గానుగ నూనె దొరుకుతుంది, అది మొత్తం కూడా ఎద్దుతోనే తీస్తున్నారు. అంటే వాళ్ళు వాడుతూ ఉంటారు కదా గానుగ పండించి. మీరు పండించి ఇంకొక విషయం ఏంటంటే తను పండించిన వాటితోనే పల్లీలు కావచ్చు, నువ్వులు, కుసుమలు, ఇలా అన్ని కూడా తను పండించిన ప్రొడక్ట్స్ తోనే కోల్డ్ ప్రెస్ ఆయిల్ తయారు చేస్తున్నారు. చూసారు అసలు ఎన్ని రకాలైన ఆయిల్స్ ఉన్నాయో, మీరే చెప్పాలండి. నాకు పెద్దగా తెలియదు వీటి గురించి. తెలిసేది ఏముందంటే సింపుల్ థింగ్, పెద్ద కష్టమేం లేదు, వేరే ఏమి కలిపేది ఏమి కూడా ఏం లేదు. జస్ట్ పల్లీలు, పండిన పల్లీల్ని గానుగలో వేసి తిప్పామా, నూనె తీసామా, ఒక 3 డేస్ అలాగా వాటిని పెట్టామంటే లోపల కొంచెం థిక్నెస్ మడ్డీ ఉంటుంది, అది కిందకి పోతుంది. దాన్ని తీసేసి ఒక వైట్ క్లాత్ లో పోసి వడపోసేసి ప్యాకింగ్ చేసాము. ఏముండదు అసలు, ఏం ప్రాసెస్, ఇంతే ఏముండదు.
ఒక నువ్వుల్లో ఉన్నమాట చిన్న బెల్లం ముక్క వేస్తాం, చిన్న బెల్లం ముక్క, ఎందుకంటే నువ్వులకి కొంచెం బెల్లం విరుగుడు అనమాట, నువ్వుల్లో కొంచెం హామ్ చేసే కెమికల్స్ ఉంటాయి కాబట్టి చిన్న బెల్లం ముక్క నువ్వులకి వేసినప్పుడు వడ్డంతా కిందకి చేరుతుంది. జస్ట్ ఒక వైట్ క్లాత్ లో వడపోస్తాము, బాటిల్ లో పెడతాము, లేబులింగ్ వేసేసి. అసలు గానుగ నూనె తయారు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? వెనకట అదే కదా తిన్నాము, వెనకట ఇప్పుడు మన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మనం పోయినప్పుడు ఒక బస్తా పల్లీలు పండగలకు వాటికి పోయినప్పుడు బస్తా పల్లీలు తీసుకెళ్లేవాళ్ళు, 15 కిలోల నూనె టిన్తో వచ్చేవాళ్ళు. సో అది గానుగును, వాళ్ళకి ఎముకల నొప్పులు మోకాళ్ళ నొప్పులు లేవు. తర్వాత మనం రిఫైండ్ ఆయిల్ ప్యాకెట్లలోకి వచ్చాం, హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇంకొకటి చిన్న విషయం ఆలోచించేది ఏంటంటే, ఇప్పుడు రిఫైండ్ ఆయిల్ మనం కొంటున్నప్పుడు చూస్తే 200 లోపు 1 కిలో దొరుకుతుంది, పల్లీ నూనె కానీ ఏదైనా. పల్లీలు కిలోనే మనకి దగ్గర దగ్గర 100 రూపీస్ ఉన్నప్పుడు, నేను గానుగులో వేసినప్పుడు 3 కిలోల పల్లీలకి 1 కిలో నూనె వస్తుంది. మరి ఆ లెక్కన చూసుకుంటే 300 రూపాయలు పల్లీలు అవుతున్నప్పుడు వాళ్ళు మనకి 180-200 రూపీస్ పర్ కిలో ఎలా ఇస్తున్నారు? ఏం కలుపుతారు? ఏ బిజినెస్ మ్యాన్ లాస్ అవ్వడు కదా. అక్కడ జరిగేది ఏంటంటే, పత్తి విత్తనాల్లో ఎక్కువ, పత్తి విత్తనాలు కిలో 10 రూపాయలు ఉంటాయి, కానీ పత్తికి విపరీతమైన కెమికల్ పెస్టిసైడ్ కొడతారు అనమాట. సో ఆ విత్తనాల్ని దానిలో కలిపినప్పుడు విపరీతమైన ఆయిల్ వస్తుంది, దాన్ని కల్తీ చేసేసి మనకి ఇస్తారు. చూసారా, మనం రోజు వంటల్లో వాడుకునే నూనె ఎలా కల్తీ అవుతుందో మనం కనీసం ఊహించలేము కదా. మనమేమో ఇలాంటి గానుగ నూనె లాంటి కొనాలంటేనే అమ్మో రేట్ ఎక్కువ, న్యాచురల్ ఫార్మింగ్ ప్రొడక్ట్స్ అంటే ఇంకా ఎంత పెట్టాలో, మన బడ్జెట్ పెరిగిపోతుందని ఆలోచిస్తామే. కానీ రిఫైండ్ ఆయిల్ 3 కిలోలు పడితే నెలకి, ఇది 1 కిలో చాలు. ఎలాగా వదిలేస్తుంది చక్కగా అది వాటర్. ఇప్పుడు పల్లీ నూనె చాలా లైట్ వెయిట్, బోల్డ్ అంత లిక్విడ్ లాగా ఉంటుంది, వాటర్ లాగా. ఇది చాలా చిక్కగా ఉంటుంది. అది 3 చెంచాలు వేసుకునే చోట ఇది 1 చెంచా వేసుకుంటే చాలు. గానుగ నూనెకి ఆయిల్ కి థిక్నెస్ ఉంటుంది, చాలా ఎక్కువ మందంగా ఉంటుంది నూనె. జస్ట్ మనం పిండి తీయడమే కదా, ఆ పల్లీలు దానిలో వేసినప్పుడు చెక్క గానుగలో తిరుగుతాయి. జస్ట్ ప్రెస్ చేస్తుంది, కోల్డ్ ప్రెస్. 1 కేజీ ఆయిల్ తయారవడానికి 3 కిలోలు పల్లీలు ఎంతసేపు పడుతుంది అంటే, అది 15 కిలోలు వేసిన 45 మినిట్స్ పడుతుంది. 15 కిలోలు వేసి గానుగ ఆడిస్తారు, 45 మినిట్స్ పడుతుంది. 45 మినిట్స్ లో మనకి 15 కిలోలు నూనె. ఒకసారి చూపించరా నాకు ఈ బాటిల్స్ అన్ని? ఇదేమో మీ ఘీ, ఇది ఘీయే కదా. అసలు ఖచ్చితంగా నూనెల గురించి తెలుసుకోవాలండి, ఎందుకంటే మనము ఇంట్లో పిల్లలకి ఎన్ని వండి పెట్టుకుంటూ ఉంటాము, ఫ్రైస్ చేసుకుంటాము. మనం మార్చుకోవాల్సింది పెద్దగా, మన ఆరోగ్యంగా ఉండాలంటే మార్చుకోవాల్సింది ఒక 5-6 విషయాలు ఉన్నాయి అందరికి చెప్పేది. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను ఇక్కడే కొనండి, ఇక్కడే తినండి, ఇదే చేయండి అని నేను చెప్పను. జెన్యున్ గా ఎక్కడ దొరుకుతుందో కాస్త నాది హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే పీపుల్కి, ఎవరికైనా సరే, యంగ్స్టర్స్ కానీ పిల్లలకి కానీ అమ్మలకు కానీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, తినే పదార్థము ఇంట్లోకి వచ్చే ఫుడ్ ప్రొడక్ట్ ఎవరు పండిస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది, ఏ విధంగా తయారు చేస్తున్నారు కొంచెం అవేర్నెస్ గా కాన్షియస్ గా వెళ్ళి చూడండి. చూసి ఒక్కసారి కనుక్కుని ఉంచాలంటే లైఫ్ లైన్ మనకు అవసరం లేదు. జెన్యున్ ఉంటే అక్కడ నుంచి మనం తీసుకోవచ్చు. అవును, ఎక్కడ జెన్యున్ గా ఉంటే వెళ్ళి అక్కడ కొనుక్కొని తినండి, ఆరోగ్యంగా ఉండండి, మెడికల్ ఖర్చులు ఉండవు. కరెక్ట్. మన చావని ఏంటంటే 80-90 ఏళ్ళు వచ్చాక నేచురల్ గా బెడ్ మీద మనం ఇంట్లో చనిపోతే బాగుంటది, కానీ హాస్పిటల్ సిలిండర్లు పెట్టి, ఆక్సిజన్ సిలిండర్ పెట్టి వద్దనమాట లైఫ్. ఇది ఇది గ్రౌండ్ నట్ ఆయిల్. దీనికోసం మనం మార్చుకోవాల్సింది ఏంటంటే, నూనెలు, బియ్యము, ఉప్పు, పంచదార, ఇంతవరకు మార్చుకుంటే చాలు. మన రోజు తినే విషయాలు, ఒకటి పసుపు అండి, రోజువారి పసుపు వాడతాము. పసుపు జెన్యున్ గా కలర్స్ కలుపుతారు, పసుపు మంచిదే, ఉప్పు మంచిదే, పంచదార మంచిదే, బియ్యం మంచిదే, అన్ని మంచివే తినే ఆహారాలు, ఏది వద్దనడానికి లేదు. బట్ వాటిని ప్యూరిఫై చేయడానికి వాడే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే సల్ఫర్ తో క్లీన్ చేస్తున్నారు, అవి మంచి కావు. ఓకే, అయితే ఈ మన దగ్గర ఏమేమి గానుగ నూనెలు ఉన్నాయండి? పల్లీ నూనె అండి, ఇది వచ్చేసి నువ్వుల నూనె, ఇది నువ్వుల నూనె, ఇది నువ్వు. ఎంత బాగుందో చూడ్డానికి అసలు ఈ కలర్స్, కలర్స్ కూడా నాచురల్ అండి. కానీ బాటిల్స్ అన్ని కూడా గాజు బాటిల్స్. నాకు ఇక్కడ ఇంకొకటి ఏంటో చెప్పనా, మామూలుగా ప్యాకెట్లలో కొనుక్కుంటాం కదా మన నూనె, ఈ ఫీల్ ఎప్పుడు రాలేదండి. ఇది చాలా అంటే హ్యాపీ ఫీల్ కదా, అసలు ఈ టచ్, ఈ ఫీల్, ఇవన్నీ వచ్చేసి ఆవ నూనె. ఆవ నూనె మంచిది చలికాలం వాడితే మంచిదండి, ఒంటికి వేడి చేస్తుంది. ఇది కొబ్బరి నూనె అండి. ఓ, ఇది వచ్చేసి మనది యాక్చువల్లీ పాత రోజుల్లో 100 ఇయర్స్ బ్యాక్ వాడిన నూనె మనం, ఇది సఫోలో.
సఫోలో సాఫ్లవర్ అంటారు. ఓకే, సాఫ్లవర్ సన్ ఫ్లవరే కదా? సన్ ఫ్లవర్ కంటే ముందు వాడిన నూనె ఇది కుసుమల. కుసుమలు అంటారు, కుసుమలు అంటే. దీని తర్వాత మనకి సన్ ఫ్లవర్ వచ్చింది అనమాట. అలాగా సన్ ఫ్లవర్ కి వాడినంత పెస్టిసైడ్ మరే పంటకి వాడరు, ఎందుకంటే సన్ ఫ్లవర్ ఎక్కువ పురుగులు తింటాయి ఇష్టంగా. అలాగా రుచిగా ఉంటుంది అని చెప్పేసి ఆ పువ్వు మీద పురుగులు మంచిగా పక్షులు ఎక్కువ తింటాయి. సో వాటిని అవాయిడ్ చేయడానికి రైతు ఏం చేస్తారంటే మందు ఎక్కువ కొట్టాలి. పెస్టిసైడ్స్ సన్ ఫ్లవర్ మంచిదే, బట్ దాన్ని పండించే విధానం తప్పు కాబట్టి సన్ ఫ్లవర్ నూనె అనేది వాడకుండా ఉండడం మంచిది. నేను ఎక్కువ సన్ ఫ్లవరే వాడుతూ ఉంటాను. ఇప్పుడు మీరు చెప్పిన దాకా నాకు ఇవన్నీ తెలియదు. కుసుమ నూనె వాడుకోవచ్చు. అలాంటి ఎంతమంది మదర్స్ ఉంటారు కదా, నిజంగా ఏమో దీన్ని మీరు అందరు ఎలా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ ఇది ఒక ఎడ్యుకేషన్ అంతే. కృష్ణవేణి గారితో మాట్లాడడం అనేది ఒక ఎడ్యుకేషన్, ఒక స్టడీ అంతే. ఇవన్నీ మూడు ఐదు రకాల వీటి రేటు కూడా నాకేం పెద్దగా ఎక్కువేమి అనిపించలేదండి. మామూలుగా బయట దొరికే నార్మల్ రిఫైన్డ్ ఆయిల్స్ కి వీటికి మహా అంటే ఒక 100-150 రూపీస్ తేడా ఉన్నట్టుంది, అంతే కదండి? కాకపోతే ఇది మనకి ఎలాగో కదా, మనం ఏదైతే విత్తనాలు కొంటామో విత్తనాలు పండి పడిచితే ఇప్పుడు బాటిల్ కాస్ట్ ఉంటుంది, లేబులింగ్ ఉంటుంది, అండ్ వర్కర్స్ ఛార్జెస్ ఉంటుంది, అంటే అవన్నీ వేస్తే మనం కొన్ను కూడా కొనరు. బట్ దానిలో మినిమం అనేది కొంత అనేది మీకు ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూసుకొని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. కాకపోతే హెల్త్ అనేది చాలా బాగుంటుంది. ప్లస్ నూనె కూడా ఎప్పుడు ఒకటి వాడొద్దు, మూడు రకాల నూనెలు వాడాలి. కార్డియాలజిస్ట్ లైనా సజెస్ట్ చేసేది అదే, మూడు రకాల నూనెలు వాడండి. సో హార్ట్ కు మంచిది, అంటే దేనిలో ఉండే వాల్యూస్ దానిలో ఉంటాయి. ఈ ఐదు ఉన్నాయి కదా, ఏ మూడు వాడమంటారు మీరు చెప్పండి? అలా అంటే ఇక అది మనం చెప్పడానికి అలా కాదు, ఎందుకంటే మీరు ఎలాగో ఒక బిజినెస్ విమెన్ లా మాట్లాడరు కాబట్టి నాకు ఒక సాటి మహిళగా మీరు నాకు సజెస్ట్ చేయండి. నేను సపోజ్ చెప్పండి, ఇప్పుడు కుసుమ నూనె అండ్ ఇప్పుడు చలికాలం అనుకోండి, ఆవ నూనె నువ్వుల నూనె మంచిది, నువ్వుల నూనె పల్లి నూనె మంచిది. ఇప్పుడు సీజనల్ గా మార్చమంటారు, సీజనల్ గా మార్చుకోండి నూనెలు. ఒక్కొక్క దానిలో ఇప్పుడు ఒమేగా 3 కొబ్బరి నూనె కూడా మంచిది. పిల్లలు ఈ వాసన కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఏదో ఒక డిష్ లో కడుపులో బయట చేసాం అనుకోండి, ఇదైతే 365 రోజులు వాడుకోవచ్చు. కుసుమ నూనె అనేది సేఫెస్ట్. కాకపోతే ఒక నూనె వాడద్దు, దీంతో కొంచెం రెండు కూరలు ఇచ్చేస్తే ఒక కూర పల్లి నూనె నువ్వుల నూనె కొంచెం, అంటే వేరు వేరు ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి సీజన్ బట్టి అన్ని వాడుకోండి. అన్ని నూనెలు మంచివి బాగున్నాయండి. అసలు ఇలా ఏది వాడద్దు అది మానేసేయండి, వాడే మటుకు అన్ని వాడండి. అవును, అంతే. మళ్ళీ మీరు ఏదో ఒక పూజా ఆయిల్ తయారు చేస్తా అన్నారు. ఇది నేను పూజా ఆయిల్ తయారు చేస్తానండి. పూజా ఆయిల్ ఏంటండి డిఫరెన్స్? ఇది ప్లాస్టిక్ లోనే ప్యాక్ చేస్తాను, ఎందుకంటే తినేది కాదు కదా, పూజకు వాడతాను కాబట్టి. కొంచెం మీరు స్మెల్ చూడండి, జస్ట్ ఇలా జస్ట్ చూడండి. వాళ్ళ థిక్ కూడా ఉంది ఇది. నెయ్యి వాసన వస్తుంది, నెయ్యి, నువ్వుల నూనె, ఆముదము, ఓహో, విప్ప నూనె. ఇవంతా దేవుడికి. దేవుడికి ఎందుకు ఇవన్నీ ఇంత పర్టిక్యులర్గా? ఇవన్నీ ఎందుకంటే దీనిలో కూడా ఒక్కొక్క నూనెలో ఒక్కొక్క అరోమాస్. ఇప్పుడు మనము క్యాండిల్ వెలిగించేసి అరోమా చూసుకుంటూ బెడ్రూమ్ లో పెట్టుకుని నిద్రపోతాం కదా, సో పూజ రూమ్ లో ఒక 10 నిమిషాలు ఈ దీపం వెలిగించుకుని కూర్చున్నామంటే మైండ్ లో, అంటే నా భాషలో నేను చెప్పాలంటే తలలో ఉన్న బూజు పోద్ది అనమాట. నా భాషలో వ్యవసాయ పరిభాషలో చెప్పాలంటే నేను తలలో ఉన్న బూజు పోతుంది. పాజిటివ్ థింకింగ్ వస్తుంది. అది విప్ప నూనె అనేది ఏంటంటే బేసిక్ గా ఎనస్థీషియా లాగా వర్క్ చేస్తుంది. విప్ప నూనె అనేది విప్ప పువ్వుతో సారా తయారు చేస్తారు. అవును, ఏదైనా కూడా మినిమం క్వాంటిటీ మెడిసిన్ గా ఉంటుంది, ఈవెన్ పాయిజన్ అయినా. ఇది పైగా చూడండి అంటే ఆవు నెయ్యి ఉండడం వలన కిందకి వెళ్ళిపోయింది. ఇది ఆవు నెయ్యి ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది, నువ్వుల నూనె ఉంటుంది, ఆముదం ఉంటుంది, విప్ప నూనె ఉంటుంది, కొబ్బరి నూనె ఉంటుంది. మొత్తం ఐదు రకాల నూనె, ఐదు రకాల, అండ్ పచ్చకర్పూరం ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఏంటంటే మైండ్ ని చాలా రిలాక్సింగ్ గా కామ్ గా బయట ఒక 10 మినిట్స్ పూజ గదిలో కూర్చుంటాం కాబట్టి ఆ పూజ చేసేటప్పుడు దాని పని అది చేసుకోవద్ది. అవును, అసలు కాదండి దీపారాధన ఎందుకు చేస్తాం, దేవుడి దగ్గరికి చేరడానికి. అబ్బా దేవుడే రిలాక్స్ అయ్యే నూనె తెలుసా ఇది, ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. అసలు వాసన ఎంత బాగుందో ఏమో, నేను మీకు ఇలాగ కాంప్లిమెంట్స్ ఇస్తుంటే పొగడ్తల్లాగా ప్రమోషన్ అనుకుంటారేమో భయం వేస్తుంది, కానీ కృష్ణవేణి గారు ఆ ఎంత అసలు నాకు అనిపిస్తుంది ఈ నూనెతో పూజ చేస్తే చాలా పవర్ఫుల్ గా అనిపిస్తుంది. ఏ కోరికైనా నెరవేరుతుందేమో అనిపిస్తుంది.
ఇప్పుడు వేరు వేరు నూనెలతో వేరు వేరు ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి అండ్ ఐస్ కి పచ్చకర్పూరం ఐస్ కి చాలా మంచిది. వెనకట కాటుకు తయారు చేసినప్పుడు పచ్చకర్పూరం చలువ చేస్తుంది. కొంచెం సేపు మనం ఒక 10 నిమిషాలు దేవుడి దగ్గర గడిపినప్పుడు అండ్ ఆ కాలే దాని నుంచి వచ్చే వైబ్స్ ఏదైతే ఉందో ఆ వాసన మనకి బాడీని మైండ్ ని చాలా రిలాక్స్ చేస్తుంది అన్నమాట. ఇది వాడు చూసిన వాళ్ళు చాలా హైయెస్ట్ సేల్స్. ఇప్పుడు నేను దగ్గర దగ్గర ఒక 500 లీటర్స్ అనేది లాస్ట్ అక్టోబర్ లో షాప్ ఓపెన్ చేసాము. ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒకటి ఆలోచించి పెన్ పేపర్ మీద రాసుకుని ఇట్లాంటి చేస్తుంటా అన్నమాట. మీరే సొంతంగా సో దాంతో ఇప్పుడు చేయడానికి నాకు ఒక్కోసారి ఇబ్బంది అవుతుంది. దాంట్లో ఉన్నాయి సేల్స్ అంటే అర లీటరు చాలు నిజంగా. అంటే మనం ఏ పూజ చేసినా ఏ ప్రార్థన చేసినా ఏదైనా సరే మనకి మంచి జరగాలని ముఖ్యంగా ఆరోగ్యం ఇవ్వమని కోరుకుంటాం కదా దేవుణ్ణి. ఇలాంటి వాటితో మనం దీపారాధన చేస్తే నిజంగా హెల్త్ కూడా మంచిది. ఆ వాసన ఎంత బాగుంది. మెయిన్ మైండ్ బాగుంటే బీపీ ఉండదు, హెల్త్ శరీరం అంతా బాగుంటుంది. అవును, ఆమ్లో ఫ్లేవర్ కూడా తెలుసు. వాడిన వాళ్ళు రిజల్ట్ బాగున్నాయి అని చెప్పేసి అసలు దగ్గర 500 లీటర్స్ ఇది అమ్మామన్నమాట ఇప్పటి వరకు అంత. నేను ఈ రోజు మీకు మనస్ఫూర్తిగా ఒక మాట మాత్రం చెప్తున్నాను కృష్ణవేణి గారు. ఇదేమో ఒక వీడియో కోసం చెప్తున్న మాట కాదు. సహజంగా నేను గుడికి ఎందుకు వెళ్తాను అంటే అక్కడ ఎక్కువ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటది, పాజిటివ్ థాట్స్ ఉంటాయి, అక్కడికి వచ్చే మనుషులు మంచి మైండ్ తో ఉంటారు కాబట్టి మనం కూడా వెళ్తే మనకి అదంతా వస్తుంది అని నేను నమ్ముతాను. కానీ ఈ రోజు బ్యాక్ టు రూట్స్ కి వచ్చిన తర్వాత నాకు మళ్ళీ అంత మంచి పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. నిజంగా అండి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడ మీరు వాడుతున్న ఆయిల్స్ కావచ్చు, మీరు చేస్తున్న పని, ఇందులో ఎక్కడ లాభార్జన అనేది నాకు కనిపించలేదు. ఎందుకంటే ఈ రోజు ఈ మెయింటెనెన్స్ ఇవి చూస్తుంటేనే మీరు పెడుతున్న ఖర్చు, అక్కడ ప్రొడక్ట్స్ తయారు చేయించడం, ఈ నేచురల్ ఫార్మింగ్ చిన్న విషయం కాదు కృష్ణవేణి గారు. ఇవన్నీ నాకే అర్థమవుతుంది మీరు ఈ రెండింటి అసలు ఖర్చుని మీకు ఇక్కడ వస్తున్న దాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నారా లేదా అని. అది అది జరగట్లేదు అనేది నాకు అర్థమవుతుంది. పెట్టుబడి అంటే భూమికి పెట్టింది ఎప్పుడో ఒక రోజు వస్తుంది అని ఎప్పుడో రావచ్చు. అది ఏమో హెల్త్ విషయంలో పిల్లలకి బ్లెస్సింగ్స్ రావచ్చు. అవును, ఇప్పుడు ఇంతమంది తింటున్న వాళ్ళు రివ్యూస్ ఇస్తారు హెల్త్ బాగైందమ్మా, మీరు చల్లగా ఉండాలమ్మా అన్నప్పుడు అవి అంటే కొన్ని కొన్ని డబ్బులతో కొనలేము. సో అవి నాకు వస్తున్నాయి. అవును, డబ్బులతో కొనలేని నేను చాలా పొందుతున్నాను. ప్రతి ఒక్కటి మనీ కాదు కదండి. అంటే మనీ గురించి ఆలోచించిన వాడు ఇది వ్యవసాయం చేయలేరు. అవునండి, మనీ గురించి ఆలోచించి లెక్కలు పేపర్ పెన్ పెట్టుకుని లెక్కలు రాసావంటే తల తిరిగిపోతుంది, నిద్ర రాదు, వాడు అసలు వ్యవసాయం చేయలేరు. కరెక్ట్, ధైర్యం ఉండాలి, తెగు ఉండాలి, అవును, దేవుడి మీద నమ్మకం ఉండాలి. సో మనల్ని మనం కూడా నమ్మాలి, మనల్ని మన సంకల్ప బలం గట్టిగా ఉండాలి, మనం ముందుకు పోవాలి, చేసే పని. ఇప్పుడు భగవద్గీతలో చెప్పినట్టు మన పని మనం చేసుకుంటూ పోవడమే. ఇది చెప్తుంటే ఏంటంటే ఒక విధంగా అనిపించవచ్చు, బట్ ఏంటంటే ట్రూ అంటే నేను చేస్తుంది ఏంటంటే ఒక మంచి పని చేస్తున్నాం కాబట్టి మంచి చేస్తే మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకంతో ముందుకు పోవడమే. డబ్బు ప్రతి చోట, డబ్బు కోసం వేరే పనులు అంటే వేరే ఇంకా ఉన్నాయి కదా, వ్యవసాయ ఉద్యోగాలు ఉంటాయి, ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా. వ్యవసాయం అనేది డబ్బు కోసం చూసామంటే వ్యవసాయం చేయలేడు మనిషి, ఏ రైతు కూడా చేయలేడు. అండ్ కానీ రైతు ప్రశాంతంగా నిద్రపోతాడు సాయంత్రం అయ్యేసరికి. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది. ఇప్పుడు అది ముఖ్యం కదా, ఫైనల్ గా అదే కదా. నిజమే. సో అండ్ సొసైటీకి ఒక మంచి పని చేస్తున్నాము మన వంతు. నేను నా నుంచి కాదండి, నిజంగా సొసైటీ తరఫున కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు అందరికి ఇంత ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం కృష్ణవేణి గారికి ఉండకపోవచ్చు, ప్రతి కస్టమర్ కి ఆవిడ చెప్పలేకపోవచ్చు, ఆవిడ రీచ్ అయ్యే అవకాశం కూడా లేకపోవచ్చు. బట్ ఈ వీడియో ద్వారా కొంతమందికైనా ఆవిడ చేస్తున్న సేవ అనేది రీచ్ అయితే చాలా అనిపిస్తుంది నాకైతే. నేను చెప్పేది ఏంటంటే సేవ ఎవరి హెల్త్ వాళ్ళు చూసుకోండి. ఎందుకంటే మన ఇండియన్ అంటే మన భారతీయులు వచ్చేసి ఒక టైంలో ఆజాన్ బాహులు, ఏ యుద్ధం వచ్చినప్పుడు ఆరోగ్యాలు బాగాలేక పొంగిపోయి నానా ఆగం అవుతున్నారు, ఆటిజం చిన్న చిన్న పిల్లలకి, ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ. సో నెక్స్ట్ జనరేషన్ అనేది కనుమరుగైపోతుంది. సో అది కాపాడాలి కాబట్టి కొంత ఆహారం అనేది ఇక్కడ కొనండి అని కాదు, చూసుకోండి ఎక్కడ బాగుందో చూసుకొని అక్కడ కొనండి. అవును, తన స్టోర్ లో కొనమని చెప్పట్లేదు. ఎక్కడైనా పండించేది జనాలు సరిపోతుంది, ఒకసారి తక్కువ పడుతుంది. మనం బోలినంత నేను పండించిన, ఈవెన్ ఎవరైనా రైతులు పండించాలనే ఆలోచన ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా నేను రెడీ ఉన్నాను. ఎలా పండించాలి ఏంటి అని చెప్పి. ఓకే, మన దగ్గర ఉన్న ఇప్పుడు ఆవులు 60 ఆవులు 80 ఆవులు దాకా ఉన్నాయి. 70 చిన్న చిన్న వాటితో కలిసి మొత్తం ఒక 80 ఉంటాయి. గోమూత్రం, గోమయం వాటికి కావాల్సిన ఇచ్చి కూడా, ఎందుకంటే నేను ఒక్కదాన్ని చేస్తే సరిపోవట్లేదు, పీపుల్ తక్కువే పడుతుంది.
సో ఇంకా చేయాలనుకున్న వాళ్ళు కూడా ముందుకు రావచ్చు, ఓపిక ఉన్న వాళ్ళు, చేయలేని అనుకున్న వాళ్ళు మంచి చోట చూసి కొనుక్కొని తిని ఆరోగ్యాలు జాగ్రత్త పెట్టుకోండి. చాలా మంచి మాట చెప్పారు. అండ్ ఎక్కడా లేదు ఆలోచన లేదంటే కృష్ణ ఫార్మ్స్ మీ ఎదురుగా, ఇక్కడ బ్యాక్ టు రూట్స్ ఉంది కాబట్టి ఆల్వేస్ వెల్కమ్. అవును, కనీసం ఈ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవడానికి చూడండి అండ్ వచ్చి చూసి బాగుంది అనుకున్నప్పుడు 100% నమ్మకం ఉంటేనే కొనండి. అవును.